వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైంలో ఆ అంశాల మీద విశ్లేషించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ మహా న్యూస్ ఎండి మారెళ్ళ వంశీకృష్ణ గారు. వంశీ గారు నమస్తే. నమస్తే నందు. వంశీ గారు, ఢిల్లీ బాద్షా ఏపీలో ఉంటే ఏపీ బాద్షా ఇంట్లో ఉన్నాడేంటి అనేటువంటి చర్చ నడుస్తుంది. అంటే అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు సహజంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు. అందులోనూ ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తుంటారు కదా ఎక్కువగా. చాలా సందర్భాల్లో కొంత నిరాశ ఎదురైంది అపాయింట్మెంట్లు, రకరకాల వాదనలు ఉన్న నేపథ్యంలో ఆయన వచ్చినప్పుడు అవకాశాన్ని వదులుకోరు అనేది చాలామంది ఒపీనియన్. బట్ చూస్తే పరిస్థితి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. కారణాలు ఏంటి అన్నప్పుడు కొంతమంది రాజకీయ కారణాలు చెప్తుంటే కొంతమంది ప్రోటోకాల్ కారణాలు చెప్తున్నారు. మీ విశ్లేషణ ఎలా ఉంది ఈ విషయంలో? ఇంతకీ దీంట్లో ఓన్లీ ప్రోటోకాల్. అమిత్ షా స్వయంగా వాళ్ళ కార్యాలయం ప్రోటోకాల్ నిబంధనల్ని తెలియజేసింది నిన్న రాత్రే. దానికి సంబంధించి ఎవరైతే దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు ఆ రిప్రజెంటేటివ్స్ వరకు అటెండ్ అయితే సరిపోతుంది, ఇంకెవరూ అవసరం లేదని కూడా కోట్ చేశారు. అంటే ఎందుకంటే ఓన్లీ ఇది వ్యక్తిగతమైనటువంటి కుటుంబ పర్యటన. అందుట్లో శ్రీశైలం మల్లన్నని దర్శించుకొని అక్కడ పూజలు కార్యక్రమాలు ఉన్నందున అందువలన మిగిలినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మిగిలినటువంటి వాళ్ళకి ఏ సమయం కూడా ఇవ్వకుండా అందుకోసమని అమిత్ షా ఆ రకమైనటువంటి రూట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు వెళ్ళలేదు. లేదు ఇక్కడ హైదరాబాద్లో ప్రోగ్రాం పెడదామని అంటే అప్పుడు ఇన్వైట్ చేయొచ్చు, వాళ్ళు రావచ్చు, అక్కడ కూడా ఇన్వైట్ చేయొచ్చు. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఎందుకు ఒక అవకాశం లేదు అని అనే చర్చ జరుగుతుందంటే ముఖ్యమంత్రికి సంబంధించినంత వరకు అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విభజన చట్టం హామీల విషయంలో లేదా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం విషయంలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కావున కట్టసిగా కలిసి ఏదన్నా ఒక రిక్వెస్ట్ చేస్తే బాగుండేది కదా అన్నటువంటి ప్రజల అభిప్రాయం ఆకాంక్ష ఉన్నది. అంతే తప్ప ఇది ఢిల్లీకి సంబంధించి ఆ బాద్షాకి లేదు, ఈ బాద్షాకి లేదు. ఇద్దరూ చెరో ఒక రకమైనటువంటి విభిన్నమైనటువంటి అంశాలతో కూడినటువంటి బాద్షాలు. ఆ బాద్షా అపాయింట్మెంట్ దొరకాలంటే మనం ఢిల్లీలో కూర్చుంటే 4 సార్లు ట్రై చేస్తే 5వ సారి ఆ బాద్షా అపాయింట్మెంట్ దొరికింది. బాద్షా అపాయింట్మెంట్ దొరికినా కానీ మళ్ళీ ఆ బాద్షా అపాయింట్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయితే తర్వాత క్యాన్సిల్ అయిపోయింది కదా. అంటే అక్కడ ప్రధానమంత్రిని కలవటం కంటే కూడా అమిత్ షాని కలవటానికే ఎక్కువ ప్రాధాన్యత జరిగినటువంటి సందర్భాలు అనేకం చూసాం. అదేవిధంగా ఏపీ బాద్షా కూడా అంతే. ఏపీ బాద్షాని 8 నెలలు అయింది. ఏది ఆయనకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన నిత్యం కలవాలనుకునేటువంటి ప్రయత్నం చేసి ఏపీ సీఎంని కలిసేటువంటి ప్రయత్నం చేసి 8 నెలలు అయింది. ఆయన 8 నెలల నుంచి కలవలేకపోయాడట. ఆయన మామూలు బయట చాలా బలంగా మాట్లాడతాడు, అసలు ప్రతిపక్షాలని చెడుగుడాడేస్తాడనమాట. అట్లాంటిది ఆయన గదిలో పోయిన తర్వాత తలుపేసుకొని బాగా నేరుస్తున్నాడు. ఏంటని ఆయన అంటే ఇదని చెప్పని వాళ్ళ సన్నిహితులతో చెప్తున్నాడు. అంటే ఎవరు బాద్షాలు వాళ్లే, ఎవరు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వాళ్లే. సరే, ప్రజాప్రతినిధులు కలవటంలో అంటే ఒక రకంగా అమిత్ షా కంటే కూడా ఈయనే చాలా టఫ్గా ఉన్నాడా అని అనిపిస్తుంది. అంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్లో చాలామంది ఎంపీలు, చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది మంత్రులు కూడా ఏపీ బాద్షాని కలవటానికి విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేసి చివరికి కన్నా సాలిపోయి వదిలేసినటువంటి సందర్భాలు కూడా అనేకం మనం చూసాం. త్రిబులారాంశం కూడా అదొకటే ఒక పాయింట్. సరే, ఢిల్లీ బాద్షా అదంటే సరే ఆయన మనం పోతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, మొత్తానికి 8 నెలల్లో 2 సార్లు అయితే మనం కలవగలిగాం. ఆయనైనా కలవగలిగారు కానీ ఈయన కలవలేకపోయారు అన్నటువంటి చర్చ కూడా ఉంది. సరే, అది ఇది ఇది సబ్జెక్టు వేరు కాబట్టి ఆ సబ్జెక్టు మనం తర్వాత డిస్కస్ చేద్దాం. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదా పొలిటీషియన్స్ కోరుకోవాల్సింది ఏంటంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి సాక్షిగా భవిష్యత్తులో అమిత్ షా అపాయింట్మెంట్ ఢిల్లీలో దొరకాలని కంటిన్యూషన్గా, అట్లాగే దొరికినటువంటి అపాయింట్మెంటు మళ్ళీ క్యాన్సిల్ కాకుండా ఉండాలని కూడా కోరుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అనే అంశం. రెండోది, ప్రభుత్వానికి కూడా ఒక చిన్న చిక్కు వస్తుంది పెద్ద ఎవరిని అమిత్ షాని కలవటంలో. కలిసినప్పుడల్లా కూడా సరే వీళ్ళు ఏం చెప్తున్నారు, విభజన చట్టం హామీల గురించి చెప్పాము, అవి మాట్లాడు, ఇవి మాట్లాడే ఉంటున్నారు. అలా అటువంటి అంశాలు పోలవరం అంశం మాట్లాడే ఉంటారు. ఇంకొక అంశం మాట్లాడు, విభజన చట్టం గురించో లేదా కేంద్ర హోంశాఖకు సంబంధించిన అంశాల గురించో మాట్లాడాలి. కానీ అలాంటి అంశాలు కాకుండా కేసుల గురించి మాట్లాడుకోవటం కోసమే అమిత్ షా దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారనే ప్రతిపక్షాల విమర్శలు కూడా చాలా తీవ్రతరమైనవి. ఎందుకు అని అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి కేసులు, వివాద పరంపర నేపథ్యంలో ఆయన అందుకే గెలుస్తున్నారనేటువంటి విమర్శలు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో
కలయక ప్రతిసారి కలవటం, కలిసేటువంటి ప్రయత్నం చేయటం ఇది కొంత మంచిది కాదు అనేటువంటి అభిప్రాయంతో కూడా ఆలోచించుండొచ్చు. సరే, ఏదైనప్పటికీ దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ వెళ్ళారు, అటెండ్ అయ్యారు, గౌరవంగా గౌరవ లాంఛనాలతో జరిగిపోయింది. మొత్తం మీద కాకపోతే అమిత్ షాకు ఒక రిప్రజెంటేషన్ అయితే వెళ్ళింది ఈరోజు. అమిత్ షాకి వెళ్ళినటువంటి రిప్రజెంటేషన్ ఏంటంటే, రాయలసీమని మనం గతంలో బీజేపీ డిక్లరేషన్ చేసింది, కావున రాయలసీమని దత్తత తీసుకోమని అమిత్ షాను కోరారు. రాయలసీమను దత్తత తీసుకొని రాయలసీమ వెనకబడినటువంటి జిల్లాల అభివృద్ధి కోసం మీరు కృషి చేస్తే బాగుంటుంది, రాయలసీమను మీరు దత్తత తీసుకోండి అని కూడా ఆయన్ని కోరటం జరిగింది. బీజేపీకి సంబంధించి, రాయలసీమకు సంబంధించినటువంటి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలు ఆయనకు కావాల్సినటువంటి వాళ్ళు అనుకోండి, సరే ఆయన రిప్రజెంట్ చేశారు, సరే మొత్తానికి ఆయన కూడా దాన్ని సానుకూలంగా చూస్తానని చెప్పారు. ఇది ఆ అంశంలో. సరే, ఏదన్నా అమిత్ షా దయదలిచి రాయలసీమను కనుక దత్తత తీసుకుంటే కనుక కొంచెం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో కొంత నిధులు వస్తే ఎంతో కొంత దానికి స్పెషల్ అయినటువంటి ఒక ప్యాకేజ్ కింద డెవలప్ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కలిసినా కలవకపోయినా ఈ నిర్ణయం తీసుకుని ఇది కానీ స్వాగతించి ఇది కానీ చేయగలిగితే అంతకు మించినటువంటి మంచి ఫలితం కూడా ఏమీ ఉండదు. మరి చూద్దాం, పొలిటికల్ బెనిఫిట్ లేకుండా అలాంటివి జరుగుతాయా అనే అనుమానాలు ఉంటాయి కదా. అంటే పొలిటికల్ బెనిఫిట్ అంటే బీజేపీకి ఉంది కదా, గతంలో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చింది, మరి ఇప్పుడు కూడా మేము దానికి కట్టుబడి ఉన్నాము, దానికోసం మేము ఇచ్చేస్తామన్నారు అనుకోండి, బీజేపీ ఏపీలో ఎదగాలి అనుకుంది అనుకోండి, రాయలసీమ వరకు క్యాచ్ చేసుకొని రాయలసీమ వ్యక్తిగా అధ్యక్షుడిని ఇచ్చి మళ్ళీ రాయలసీమ వ్యక్తినికి ఇచ్చేస్తే కొంత స్పేస్ ఉండేటువంటి అవకాశం ఉంది. అదే నా ఉద్దేశం కూడా అది. ఎందుకంటే ఇప్పుడు ఏపీకి ఏమి ఇవ్వకపోవడానికి కారణం కూడా వాళ్ళకి ఇక్కడ బలం ఏమి లేదు, ఒక సీటు కూడా లేకపోవడమే కారణం అన్న తరుణంలో మరి అమిత్ షా అంటే ఆ ఉద్దేశంతో నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అంతే చూద్దాం, మన మురళి ఉన్నారు. మురళి, ఏంటి మొత్తానికి ఏపీకి బాద్షా వచ్చారు, ఏంటి దర్శన కార్యక్రమం ఎలా జరిగింది, ఏంటి షెడ్యూల్ ఏం జరిగింది, ఏమైనా డెవలప్మెంట్స్ ఉండే ప్రత్యేకించి? గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు అమిత్ షా పర్యటనకు సంబంధించి అనూహ్యంగా సడన్గా పర్యటన చేశారని చెప్పినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ సమావేశాలు అయినటువంటి 3వ రోజుకి 4వ రోజుకి శ్రీశైలం వచ్చి మల్లన్న స్వామిని దర్శించుకోవాలి. గతంలో 2 సార్లు నేను రాయలసీమ ప్రాంతానికి వచ్చాను, 2 సార్లు కూడా స్వామివారిని దర్శించుకుందాం అనుకున్నా, నాకు అవకాశం చిక్కలేదు. ఖచ్చితంగా ఈసారి ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పి ముందుగానే బీజేపీ వర్గాలకు కొంత సమాచారం అయితే ఉంది సార్. అయితే బీజేపీ వర్గాలు కూడా అయితే ఎవరిని రావద్దు, నేను ఓన్లీ ప్యూర్లీగా కూడా కుటుంబ సమేతంగా వస్తున్నాను, స్వామివారిని దర్శించుకుంటానికి మాత్రమే వస్తున్నానని చెప్పారు. ఆ నేపథ్యంలో కూడా కొంతమంది భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు కూడా ఆయన రావద్దన్నారని చెప్పి పెద్దగా ఎవరు కూడా హాజరు కాలేదు సార్. అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి దాదాపుగా కూడా ఢిల్లీలో 2వ వ్యక్తిగా ఉన్నటువంటి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ ఇద్దరు వెళ్ళి, అదేవిధంగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ కూడా 3 వెళ్ళి ప్రోటోకాల్ అయితే ఫాలోఅప్ చేశారు సార్. ఇదంతా అధికారికంగా జరిగింది సార్, కానీ అనధికారికంగా కూడా ఢిల్లీ నుంచి అమిత్ షా వస్తున్నారు. ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఆయన కలిసి ఆయనకు ఒక పుష్పగుచ్చం ఇస్తే కనుక వారితో మనకున్నటువంటి సత్సంబంధాలు మెరుగుపడతాయనే ఆలోచన అయితే రాజకీయ పరంగా లేచింది సార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యి ఆ హెలికాప్టర్ గాడైనా ఒక పుష్పగుచ్చు ఇచ్చుంటే బాగుండేది, వారు రావద్దని చెప్తారు, ఎందుకంటే సహజంగా కూడా ఫ్యామిలీతో వస్తున్నాను కాబట్టి ఎవరు హాజరు కావద్దు అంటారు. అయినప్పటికీ కూడా మన ఇంటికి వస్తున్నప్పుడు మనం వెళ్ళడం ధర్మం, మన స్వాగతం పలకడం ధర్మం, మనకన్నా పెద్ద హోదాలో ఉన్నారు, అనేక సందర్భాల్లో కేంద్రం నుంచి మనకి వారి నుంచి సహాయ సహకారాలు అందాలి. పలుమార్లు మనం వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అమిత్ షా అవకాశం దొరక్క అపాయింట్మెంట్ దొరక్క వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నప్పుడు మనం వెళ్తే కనుక మనకు ఆ ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన కలిసి ఉంటే బాగుంటుందని రాజకీయంగా కూడా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి సార్. అయితే ఇటీవల జరిగినటువంటి ఏదైతే మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో చిట్చాట్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో విమర్శలు చేస్తుంటే మంత్రులు ఎవరో స్పందించట్లేదు, గట్టిగా మాట్లాడండి అని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించిన తర్వాత ముఖ్యమంత్రి మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిస్తే కనుక పార్టీలో ఒక డిఫరెంట్ సంకేతాలు వెళ్తాయనే భావనతోటి హాజరు కాకపోవచ్చు అని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తున్నారు సార్. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీ నుంచి అమిత్ షా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభుత్వ తరఫున ప్రోటోకాల్ పాటించినప్పటికీ కూడా మన ఇంటికి ఒక పెద్ద వ్యక్తి వస్తున్నప్పుడు గౌరవంగా మనం కూడా హాజరై ఉంటే బాగుండేది, రేపు పొద్దున మనం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుంటే ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ లేదా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కానీ ఇతరత్ర అంశాలు అక్కడ మాట్లాడుంటే బాగుండేది. దర్శన సమయంలో హాజరు కాకపోయినా తర్వాత మళ్ళీ ఆయన స్టేట్ గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు, భ్రమరాంబ గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు అక్కడ కూడా కొద్దిసేపు హోంమంత్రితో కూర్చుని ఉంటే కనుక
ఖచ్చితంగా కూడా ఆ బంధం ఖచ్చితంగా కూడా కొంతవరకు కూడా దైవ సన్నిధిలో మనం కలిసినప్పుడు ఆయన కూడా కొంత సముచితంగా ఆలోచించారు, సానుకూలంగా ఆలోచించే అవకాశం ఉన్నాయని చెప్పేసి రాజకీయ పరంగా కొంతమంది రాజకీయ విశ్లేషణ చెప్తున్నారు సార్. అయితే అవేవి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకున్నట్లేదు, మనకు ప్రోటోకాల్ అవసరం లేదు కాబట్టి ఆయన బయటకు వెళ్ళలేదు. దాంతో ఢిల్లీ భాష ఆంధ్రాకి రావడం, శ్రీశైలం మండలాన్ని దర్శించుకోవడం వెళ్ళిపోయారు సార్. మా భాష మాత్రం అమరావతిలోనే ఉన్నారు సార్. ఓకే, మొత్తానికి అంటే మీ భాష ఇప్పుడు అడగపోయినందువలన కలిసినందువలన పెద్దగా ఉపయోగం లేదని చెప్పొచ్చు. మీరు చెప్పినటువంటి ఒక కీలక పాయింట్ ఏంటంటే క్యాబినెట్లో మంత్రులు బీజేపీ మీద మీరు సై అనండి అని చెప్పిన తర్వాత మరలా ఈయన ఇక్కడికి పోయిన తర్వాత మీడియా కానీ సరే ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు ఎట్లా ఉండిద్ది అంటే కలవకపోతేనైనా కలవలేదంటాము, కలిస్తేనేమన్నా చూసారా కలిశారని చెప్పని మళ్ళీ అంటాము. అంటే ఏదైనా కానీ మీడియాకు కానీ ప్రతిపక్షాలకు కానీ అంటే విమర్శించేటువంటి కోణాన్ని చూస్తాం తప్ప దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని చూడటం తక్కువ. ఎందుకంటే అది విమర్శ చేయటమే మన బాధ్యతగా ఉంటుంది, అందుట్లో చెప్పాల్సినటువంటి కంటెంట్ని కూడా పాజిటివ్గా చెప్పాల్సింది చెప్పాలి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు కానీ లేకపోతే అధికార పక్షం కానీ జనరల్గా విమర్శలను తీసుకుంటారు, అందుట్లో పాజిటివ్ కంటెంట్ని తీసుకుని మనం ముందుగా అన్నాగా ప్రోటోకాల్ నేపథ్యంలో కలవలేదు. సరే ఏదైనప్పటికీ మీరు అన్నట్టుగా అది అతిథి గృహంలో కలిసి ఒక బొక్క ఇస్తే సరిపోయేది కదా, ఒక కమలం అంటే కమలం పువ్వే వాళ్ళ గుర్తు, ఎన్ని పూలు ఇస్తే మాత్రం గుర్తించాలి కదా, గుర్తించాలనుకుంటే అది వేరే విషయంగా ఉండిద్ది, రాజకీయంగా గుర్తించేటువంటి ప్రయోజనాలు అక్కడ చేకూరిస్తే అది ఇంకొంచెం బలంగా ఉండేది. సరే ఏదైనప్పటికీ మొత్తానికి ఢిల్లీ బాద్షా వచ్చాడు, ఏపీకి వచ్చారు, మళ్ళా వెళ్ళారు. సరే ఏం జరిగిద్దో చూద్దాం మరలా. మురళి థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ మురళి. అలాగే ఈ ఇక సిబిఐ విచారణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రోజు రోజుకు ఒక ఎపిసోడ్ కొనసాగుతున్నది వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి. అంటే అక్కడ సిబిఐ విచారణ ఎపిసోడ్ల వైజ్గా ఎలా జరుగుతుందో మనం కూడా రోజుకు ఒక ఎపిసోడ్ ప్లే చేసి చూపిస్తున్నాం జనానికి. ఒకరోజు వాళ్ళ భార్య కామెంట్స్, ఒకరోజు వాళ్ళ బ్రదర్ కామెంట్స్, ఇప్పుడు ఈరోజు వాళ్ళ ఫాదర్ కూడా ఏదో మాట్లాడినట్టున్నారు కదా. అంటే సిబిఐ అధికారులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోయారని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు. చిన్న చిన్న పలగ చెలకపారులు గొడ్డలు గట్రా అన్ని ప్రతిదీ పట్టుకెళ్ళిపోయారు మేము ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ అనేది ఆయన అంటున్నారంట. మరి ఏం చేయబోతున్నారు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ మొదలైందంటే గుండెపోటు దగ్గర మొదలైంది. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ప్రత్యేక విచారణ ఏంది అని అంటే గుండెపోటు. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయాడు, గుండెపోటుతో మృతి చెందాడు ఆయన అని చెప్పని ఎలక్షన్స్ క్యాండిడేట్స్ డిక్లేర్ చేసే సమయంలో ముందు గుండెపోటుతో చనిపోయారంటే అన్ని ఛానల్స్లో బ్రేకింగ్ ఏంటంటే వైఎస్ వివేక గుండెపోటుతో మరణం, తర్వాత గుండెపోటుతో మరణం, గుండెపోటుతో మరణం అని చెప్పని అందరూ బ్రేకింగ్స్ వేశారు. తర్వాత మరలా కాసేపటికి ఎవరైతే విజయసాయిరెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా నేత గుండెపోటుతో చనిపోయాడని చెప్పని పాపం ఆయన ప్రకటించేశాడు, అంతా అయిపోయింది. మరలా కొద్దిసేపటికి కాదు ఆయన ఏదో కాలు జారి పడ్డాడట అన్నారు, తర్వాత కాలు జారి పడి చనిపోయాడట అన్నారు, తర్వాత కాసేపు బాత్రూంలో కాలు జారినప్పుడు ఆ ముందుకు పొడుచుకోవటం వల్ల ఏదో చిన్న గాయమైందంట అన్నారు, తర్వాత కాసేపటికి రక్తస్రావం జరిగి చనిపోయిందంట అన్నారు, తర్వాత కాసేపటికి ఇంకొంచెం అప్డేట్ అయ్యి లేదు చంపారట అన్నారు, తర్వాత కాదంట చంపబడ్డారట అన్నారు, చంపబడ్డారు అన్న తర్వాత చివరికి కిరాతకంగా నరికారట అని తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత 8 పోట్లు పొడిచారు అనేటువంటిది నిర్ధారణ అయింది. అంటే గుండెపోటు దగ్గర నుంచి ఎన్ని అంశాలు మారి ఎన్ని ప్రక్రియలు జరిగి చివరికి అయింది, ఇవాళ ఇస్రో వాళ్ళు కనుక ర్యాకెట్ వదిలినట్టు ఉందో దాని పరిస్థితి చూస్తే అంత జరిగిన తర్వాత అంటే నేను అంటుంది అంత అంత దాని మీద అంత జరిగింది. సరే జరిగినటువంటి క్రమంలో గుండెపోటు అని చెప్పిన తర్వాత మరలా అదే విజయసాయిరెడ్డి గారు మరలా కసేపటికి మరలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అచ్చని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు లోకేష్ ఆదినారాయణ రెడ్డి చంపేశారని చెప్పేశాడు. చంద్రబాబు నాయుడు లోకేష్ ఆదినారాయణ రెడ్డి ఇంకెవరో ఉన్నట్టు ఉన్నారు మొత్తానికి వీళ్ళు వచ్చి చంపేశారని చెప్పేశాడు. మరి అది కూడా అయిపోయింది ఆ క్రమం కూడా. సరే మొత్తానికి 2 సంవత్సరాలుగా విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో సునీల్ యాదవ్ తీసుకొచ్చిన తర్వాత ఒక మొత్తానికి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి 67 రోజులు ఏమైంది. ఈ ప్రయత్నంలో భాగంగా కొన్ని విచారణలో కొన్ని అంశాలు వాళ్ళకి వచ్చిన తర్వాత సిట్ కానీ సిబిఐ కానీ ఎక్కడ మొదలుపెట్టారంటే గుండెపోటుతో అని ఎవరు చెప్పారు అనే దగ్గర మొదలుపెట్టింది. అప్పుడు పనిచేసినటువంటి సాక్షి జర్నలిస్ట్గా పనిచేసినటువంటి ఒక మిత్రుడిని ఆ పాప ఆయన పిలిపించి అడిగారు ఏంటంటే నాకు ఎవరో పోలీస్ కానిస్టేబుల్, జనరల్ మనం ఎవరిని అడుగుతాం, పోయి చనిపోయిన వాడిని అడగలేం కదా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతాం, లేదా పోలీసు వాళ్ళని అడుగుతాయి ఏంటంటే
అతను గుండెపోటుతో చనిపోయాడని నేను చెప్పింది, అది నేను బ్రేకింగ్ చేశాను అని అది చెప్పినట్లున్నారు. అక్కడి నుంచి అసలు ఎవరు చెప్పారు గుండెపోటు అనేటువంటి దాన్ని మొత్తాన్ని తీశారు బయటికి. ఒకటి ఒక చాలా కీలకమైన పాయింట్, గుండెపోటు అని చెప్పింది ఎవరు ఆ రకమైన ప్రయత్నం చేశారనేది. అదేవిధంగా లాస్ట్ వీకు ఆ రక్తాన్ని మొత్తాన్ని తుడిచింది ఎవరో, తర్వాత ఆ కుట్లేసింది ఎవరో, ఆ రాసినటువంటి ఆయన చనిపోయిన తర్వాత ఒక లేఖ రాశారని చెప్పిన దస్తూరితో బయటపడింది కదా, ఆ లేఖ రాసింది ఎవరో, ఆ రైటింగ్ ఎవరిది అనేది ఇవన్నీ కూడా మొత్తాన్ని బయటికి తీసినటువంటి ప్రయత్నం జరిగింది. ఈ మొత్తం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంచలనమైనటువంటి ఒక విషయం సిబిఐకి దొరికింది. అదేంటి అంటే 3:24 పాటు వైఎస్ వివేక హత్య జరిగినటువంటి రోజు రాత్రి విభిన్నమైనటువంటి ఫోన్ కాల్స్ నుంచి విభిన్నమైనటువంటి ప్రాంతాలకి ఫోన్ కాల్స్ వెళ్ళినాయి. ఇది చాలా సంచలనమైన విషయం. సిబిఐ విచారణలో ఎక్కడైతే వైఎస్ వివేక ఇంటిలో నుంచి బయటికి అంటే విభిన్నమైనటువంటి ప్రాంతాలకి, అందుట్లో హైదరాబాదుకు కొన్ని ఉండయి అన్నారు, ఇంకో ప్రాంతానికి కొన్ని ఉండయి అన్నారు, ఇంకో ప్రాంతానికి కొన్ని ఉండయి అన్నారు, ఆ బయటికి 3:34 పాటు 27 కాల్స్ వెళ్ళినాయి అనేటువంటిది సిబిఐ నిర్ధారణలో బయటకు వచ్చింది అనేటువంటి ఒక సమాచారం గుప్తం అంటుంది. నిజంగా ఆ ఫోను ఎవరి ఫోన్ నుంచి ఎవరికి వెళ్ళింది, ఆ హత్య జరిగినటువంటి టయానికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ కాల్ హత్య జరిగిన ముందు వెళ్ళింది, హత్య జరిగిన తర్వాత వెళ్ళింది అని అంటే అప్పుడు ఆ కేసులో ఎవరు ఎవరికి ఫోన్ చేశారు, ఎవరు ఎవరితోటి మాట్లాడారు, హత్య జరిగిన తర్వాత ఎవరు ఎవరికి చేశారు, ఎవరు ఎవరితోటి మాట్లాడారు అనేటువంటిది ఇప్పుడు బయటికి రాబోతుంది. అది గనక బయటికి వస్తే, ఆ సమాచారం గనక బయటికి వస్తే ఆటోమేటిక్గా ఇష్యూలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిందితులు పట్టుబడేటువంటి అవకాశం ఉంది. ఎవరు ఫస్ట్ పోటు వేశారు, ఎవరు పోటు వేయమని చెప్పారు, లేదా ఎవరు ఎవరితోటి మాట్లాడి వేయమన్నారు, ఎవరు ఎవరితోటి ఆదేశాలతో మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్ళి పోటు వేశారు అనేటిది కూడా బయటికి వచ్చేటువంటి ప్రకంపనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఒక తాజా సమాచారం అది, ఈ రోజుకున్న అప్డేట్స్లో అంటే ఇది చాలా వరకు సిబిఐ కొద్ది రోజుల ముందే బయటికి తీసింది, కానీ దాన్ని ఇంటర్నల్గా దాని మొత్తాన్ని కూడా సేకరిస్తుంది అనేటువంటి సమాచారం అందుతూ ఉంది. ఇది ఒక అంశం. రెండోది గుండెపోటుది మనం చెప్పాము. మూడోది ఎక్కడైతే ఆ రోజు ముందు వెళ్ళినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ దగ్గర వెళ్ళినటువంటి వాళ్ళ పిఎల్ని వాళ్ళని, అట్లాగే ఈ కేసులో ఆ రోజు వెళ్ళినటువంటి మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి విచారించేటువంటి ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇందుట్లో ఈరోజు ఎవరైతే ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్ రెడ్డిని విచారించారు. సురేంద్రనాథ్ రెడ్డి ఎవరు అంటే వైసీపీ ఆర్కిటెక్చర్ ఫైన్స్ ఆర్ట్స్ వర్సిటీకి రిజిస్ట్రార్గా ఉన్నారు. నిన్నేమన్నా ఎవరినైతే డాక్టర్ని అభిషేక్ రెడ్డిని పిలిపించారు, ఆయన వైఎస్ఆర్సిపి డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అట్లాగే వీరితో పాటు ఈ మొన్న చెప్పుల దుకాణం మొన్నని పిలిచి విచారించారు. ఇది ఒక ప్రక్రియలాగా జరుగుతుంది. అంటే జనరల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి పర్పస్లోనే వీళ్ళని విచారించారు, కానీ వీళ్ళెవరూ కూడా దాంట్లో ఉన్నటువంటి దానికి ఏం సంబంధం ఉండకపోవచ్చు, ఏదో ఒక ఇన్ఫర్మేషన్. అట్లాగే ఇప్పుడు మొత్తం ఈ ఎపిసోడ్లో జరుగుతున్నటువంటి దాంట్లో ఏంటంటే సునీల్ యాదవ్కు సంబంధించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బట్టలు, అంటే అతని దగ్గర దుస్తులు తీసుకెళ్లారంటే అతని దుస్తులు కొనేటందుకులే చెప్పి తీసుకెళ్ళి ఉండొచ్చు. రెండోది వాళ్ళ ఇంట్లో వాడుకునేటువంటి పనిముట్లు. అతను ఏమన్నాడు, పనిముట్లు అని అంటే గొడ్డల పనిముట్టు, పనిముట్టుగాను ఉపయోగించవచ్చు, మారణాయుధంగాను ఉపయోగించవచ్చు. అట్లాగే సెలగపార లేదా ఇంకోటి ఇంకోటో దాన్ని మారణాయుధంగాను ఉపయోగించవచ్చు, పనిముట్టుగాను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ తీసుకెళ్లారు అంటే వీటికి సంబంధించి వాటికి ఏమైనా లింక్స్ ఉన్నాయా, వీటితోటి ఏమన్నా మారణాయుధాలకు సంబంధించి ఏమన్నా వాడారనే డౌట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇప్పుడు సిబిఐ జరుగుతున్నటువంటి ఒక దర్యాప్తులో ఒక భాగం. ఒకటి హత్య చేసింది ఎవరు, హత్య కాదు ఇది గుండెపోటు అని చెప్పిన రూపమాపటానికి చేసిన ప్రయత్నం ఎవరిది, లేదా హత్య చేసిన వాళ్ళే గుండెపోటు అని చెప్పడానికి ప్రయత్నం చేశారా, హత్య చేసిన వాళ్ళే గుండెపోటు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఈ కేసు ఒక దగ్గరికే పోయి ఆగిద్ది. అలా కాకుండా హత్య చేసింది ఒకరు, హత్య అని చెప్పి చెబితే ఇప్పుడు ఈ పొలిటికల్ సిచ్యువేషన్లో ఏమైనా నష్టం జరిగిద్దేమోనని చెప్పని
దీన్ని గుండెపోటుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఇంకో ఎవరైనా చేస్తే హత్య చేసిన వాళ్ళకి బాధ్యత అవుతుంది, గుండెపోట చిత్రీకరించిన వాళ్ళది బాధ్యత అవుతుంది. కాకపోతే కేసులో ఆ తీవ్రత తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి ప్రక్రియలో ఏమి జరగబోతుంది అనేటువంటి దానికి మాత్రం చాలా క్రిస్పీగా ఉంది. మనం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసినట్లుగానే వైఎస్ వివేక కేసులో క్రైమ్ థ్రిల్లర్ సినిమా మూమెంట్స్ అన్నింటినీ కూడా రోజు రోజుకు చూడబోతున్నాం. కొత్త కొత్త మలుపులు తిరిగేటువంటి పరిస్థితులు అయితే దగ్గరగా ఉన్నాయి. ఇప్పటికే సిబిఐ అంటే బయటికి ఈ చెప్తున్నటువంటి వాళ్ళందరినీ అయితే బయటికి విచారిస్తున్నారు, కానీ వీళ్ళని కాకుండా గుండెపోటు అని చెప్పినటువంటి వాళ్ళని, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళని కూడా అంటే బయటికి రాకుండా అంతర్లీనంగా వాళ్ళను కూడా విచారించారు అనేటువంటిది మాత్రం ఇప్పుడిప్పుడే కొద్దిగా బయటకు వస్తూ ఉంది. ఆ విచారించినటువంటి నేపథ్యం ఏంటి అంటే ఆ 3:34 27 ఫోన్ కాల్స్కు సంబంధించి ఆ రోజు 10 గంటల దగ్గర నుంచి ఉదయం 7 గంటల మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణ, ఆ కాల్స్, ఆ డేటా, ఆ మొత్తం ట్రేస్ చేసిన దాని నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటికి తీసుకున్నారు. మనం ఆ రోజు అనుకున్నాం ఎందుకు వీళ్ళు ఆ ఎయిర్టెల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సెల్ టవర్స్ లింక్స్ తోటి ఎందుకు విచారించారు, ఇది నేపథ్యం ఆ డేటా తీసుకొని ఆ డేటా నుంచి ఒక లిస్ట్ అవుట్ చేశారనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది నందు. రైట్, మన శ్రీనాథ్ ఉన్నారు లైవ్లో. యా శ్రీనాథ్, ఏంటి శ్రీనాథ్, ఏమైనా కొత్త డెవలప్మెంట్స్, కొత్త అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా మనం 2 రోజుల నుంచి సిబిఐ విచారణ తీరును పరిశీలించినట్లయితే రంగయ్య స్టేట్మెంట్ ముందు ఒక విధమైనటువంటి విచారణ జరిగితే రంగయ్య మెజిస్ట్రేట్ వద్ద చెప్పినటువంటి తర్వాత ఒక రకమైన విచారణ జరుగుతూ ఉంది. దీని చుట్టూ స్పీడప్ కూడా అయిందనే చెప్పాలి. ఎందుకంటే రంగయ్య కొంతమంది పేర్లను నేను చెప్పాను అని చెప్తూనే దాంట్లో రంగంగిరెడ్డి పేరుతో పాటు చాలా మందికి తెలుసు అన్నటువంటి విషయాన్ని మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. అంటే మీడియాతో మాట్లాడక ముందు రంగయ్య. ఓకే రైట్, సిగ్నల్ ఏదైనా తీసేయండి. యా సిగ్నల్ వీక్గా ఉన్నట్లుంది. వంశీ గారు, ఆగస్టు నెలలో ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో? అంటే ఆంధ్రప్రదేశ్కి పార్టీలకి, అందులో ముఖ్యంగా చాలామంది నాయకులకి ఆగస్టు నెల చాలా కీలకం అని, ఆగస్టు నెల ఆల్మోస్ట్ ఒక సంక్షోభానికి గతంలో రాజకీయ కారణాలలో కానీ లేదంటే ఫ్యూచర్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కి ఆగస్టు కీలకం కాబోతోందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి, రాజకీయ నాయకులకి అనేటువంటి చర్చ నడుస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి ఇందులో? అంటే జనరల్గా ఆగస్టు అంటే పొలిటికల్ పార్టీస్లో ఆగస్ట్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంక్షోభానికి సంబంధించిన అంశం. ఎందుకంటే 84లో నాదెండ్ల భాస్కర్రావు గారికి, ఎన్టీ రామారావు గారికి మధ్య జరిగినటువంటి అంశంలో ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతులు అవటం, అదేవిధంగా 95లో చంద్రబాబు నాయుడికి ఎన్టీ రామారావు గారికి మధ్య జరిగినటువంటి అంశంలో ఎన్టీ రామారావు గారు మళ్ళీ పదవీచ్యుతులు అవటం, అట్లాగే బషీర్బాగ్ కాల్పుల సంఘటన జరిగినటువంటి ఉదంతం కావచ్చు. పొలిటికల్గా అనేక క్రైసిస్ని, ఇటువంటి క్రైసిస్ని ఆగస్టు నెల వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి చాలా అంశాలు జరిగినాయి. ఈ సందర్భంగా కూడా అంటే మొన్న దేవినేని ఉమామహేశ్వరరావు రాజమండ్రి జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ లోకేష్ అనేటువంటి మాటని, లోకేష్ని జైలుకు పంపించాలనేటువంటి మాటని, కామెంట్ని చేయటం జరిగింది. అటువంటిది చేసేటువంటి అంటే అదొక నిజంగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని అరెస్ట్ చేయటం అనేటువంటిది ఆగస్టు నెలలో తెలుగుదేశం పార్టీకి ఒక క్రంచ్ లాంటిది అందుట్లో. కాకపోతే దాన్ని ఎలా తీసుకెళ్తారు, పార్టీ దాన్ని విస్తృతంగా తీసుకెళ్లి ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిద్దా, లేదా పొలిటికల్గా జరిగేటువంటి డ్యామేజీకి సంబంధించినటువంటి జరిగిద్దా, పార్టీలో దీంతో నైరాశ్యం చెంది అమ్మో ఇదేంటి ఇటువంటి పరిస్థితుంది, మిగిలిన నేతలందరూ కూడా దూరం జరిగి పార్టీకి నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏదైనా కానీ �ది అటువంటి పరిణామం ఉందని చెప్పని ఆయనే వ్యాఖ్యానించారు. అంటే దీని నేపథ్యం అంటే జనరల్గా సాటర్డే సండే వచ్చి అరెస్ట్లు ఉంటాయి కాబట్టి, సాటర్డే సండేలు ఇంకా 2-3 ఉన్నాయి కాబట్టి ఏదైనా ఉండిద్దో అని అనుకోవచ్చు. ఇది ఒక సంక్షోభానికి సంబంధించిన అంశం. ఇది కాకుండా మిగిలినటువంటి సంక్షోభాలు ప్రస్తుతానికి ఈ నెలలో లేవు. కానీ వైసీపీకి ఇంతవరకు టీడీపీకే ఉన్నటువంటి సంక్షోభం వైసీపీకి కూడా ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుందా? జనరల్గా ఇప్పుడు వైసీపీలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతుంది, ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభానికి కూడా కారణమవుతుందా? రాజకీయ సంక్షోభం అంటే 25వ తారీఖున ట్రిబుల్ ఆర్ వేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించినటువంటి అంశం సిబిఐ కోర్టులో ఉన్నది.
ఈ నేపథ్యంలో ఏమైనా జరుగుతుందా అన్నటువంటి ఒక భయం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అని అంటే బీజేపీతో వైసీపీకి మధ్య వైరం పెరగటం కావచ్చు, లేదా పదే పదే బీజేపీ నేతలో కామెంట్స్ అంటే ఇప్పుడు బెయిల్ రద్దు అయితే తెలియదు మీకు, మీరేది మమ్మల్ని అనేది అనేటువంటి కామెంట్స్ కావచ్చు, లేదా మంత్రి పేరున అని స్వయంగా బీజేపీ మమ్మల్ని కోల్లోయాలని చూస్తుంది అనేటువంటి కామెంట్స్ కావచ్చు. ఏదైనా కానీ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు దాదాపు సిబిఐ ఇప్పటికే సిబిఐ న్యాయస్థానం అనేక వాయిదాలు వేస్తూ వచ్చినటువంటి క్రమంలో ఏమైనా బెయిల్ రద్దు సంఘటన జరిగేటువంటి అవకాశం ఉంటే అది సంక్షోభం దిశగా అడుగులు వేస్తుందా అనేటువంటిది ఒక పాయింట్ ఉంది. దీంతోపాటు ఎక్కడైతే వైఎస్ వివేక కేసు కూడా వేగవంతంగా దర్యాప్తు జరుగుతూ ఉంది, ఇంకా 18 రోజులు ఉంది కాబట్టి ఏమేమి జరగవచ్చు. దీంతోపాటు ఆర్థిక సంక్షోభానికి సంబంధించి ఇప్పటికీ అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఆర్థిక సంక్షోభానికి సంబంధించి ఢిల్లీకి వెళ్ళి చాలామంది నేతలతో ఆర్థిక అప్పులు తీసుకొచ్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ అదే గనక ఇంకా భవిష్యత్తులో కనుక ఇటువంటి పరిస్థితి రాకపోతే ఈ నెలాఖరికి స్కీములు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, జీతాలు కనుక లేట్ అయ్యే పనికైతే ఇది ఎటువంటి ఒక సంక్షోభానికి కారణం అవుతుంది అనేటువంటిది కూడా ఒక విమర్శ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఒక సంక్షోభాల దిశగా వైసీపీ ఎక్కువగా ఫేస్ చేయబోతుంది ఆగస్టు నెలలో అనేటువంటిది ఉంది. దీంతోపాటు ఇంకొక అంశం సరే బీజేపీకి సంబంధించి, బీజేపీకి ఎవరైతే రథసారథిగా ఉన్నటువంటి సోము వీర్రాజు మార్పు ఉంటుంది అనేటువంటి ఒక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అంటే పుకార్లు అనొచ్చా లేకపోతే అది ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చింది అసలు ఆ కామెంట్ బయటకు అనేటువంటిది కూడా ఉంది. అంటే దానికి సంబంధించి ఢిల్లీలో అంటే కొంత ఆయన మార్చాలి, మారిస్తే ఇంకొంచెం బాగుంటుంది, లేదా ఆయన అనుకున్నంతటువంటి పెర్ఫార్మెన్స్ చేయలేకపోయారు, లేదా ఆయన వెళ్ళాలనుకున్నటువంటి స్పీడ్కి కేంద్రం సహకరించకపోయినా కానీ అది లోపం ఇక్కడ నాయకుడిది అవుతుంది. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లోపాన్ని ఎవరు ఒప్పుకోరు, కేంద్రం ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళదే లోపం అవుతుంది. మరి ఇటువంటి ఆ సంక్షోభం ఏమన్నా మరి బీజేపీలో కూడా అటువంటి మార్పులు చేసేటువంటి సంక్షోభం ఏమైనా ఉంటుందా. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాహుల్ గాంధీతో నిన్న భేటీ జరిగింది, ఆ భేటీకి సంబంధించి కొంత వేగంగా వెళ్ళాలి అనేటువంటి అంశాలు చర్చ జరిగినాయి. మరి శైలజానాథ్ రాహుల్ గాంధీకి దగ్గరగా సన్నిహితుడిగానే ఉన్నారు, కానీ ఆయన మార్పు కూడా జరుగుతుందా అనేటువంటి ఒక వదంతులు చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. సరే ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీది అంటే మనం సబ్జెక్ట్ ఉంది కాబట్టి దాని మీద డిస్కస్ చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో వైసీపీ కొంత ఈ సంక్షోభం దిశగా ఉంది. మరి ఆగస్టు నెలలో ఎటువంటి ఉపద్రవాన్ని ఎదుర్కొంటుంది, ఎటువంటి ఉపద్రవాన్ని ఎదుర్కొంటాయి, ఎటువంటి పార్టీలు కూడా ఎటువంటి సంక్షోభాలని ఎదుర్కోబోతున్నాయి అనేటువంటిది అయితే చూద్దాం. మరి ఇంకా 18 రోజులు ఉంది కాబట్టి మనకి దాంట్లో ఏదైనా జరిగితే అప్పుడు మనం ఇది అంటే మనం ఇప్పుడు ఏది కూడా మీడియా జరిగిన తర్వాత చెప్పడం అనేది కాదు కదా, జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఏదైనా జరిగేటువంటి పరిస్థితుల్ని వివరించడమే మన బాధ్యత కాబట్టి. అంతే కదా, యా మన అనిల్ ఉన్నారు లైవ్లో. యా అనిల్, అనిల్ ఏంటి మొత్తం మీద, యా నమస్తే, ఏంటి మొత్తానికి ఆగస్ట్ నెల సంక్షోభం ఏపీకా వైసీపీకా టీడీపీకా ఏంటి, ఎవరికి ఉండబోతుంది ఆ సంక్షోభం? సార్, ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఆగస్టు నెల అంటే ఎలాంటి కుదుపు తీసుకొస్తుంది రాజకీయాల్లో ఒక చర్చ అటు ప్రజల్లోని ఇటు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే ఆగస్టులో అనేక సంక్షోభాలు రాజకీయంగా చోటు చేసుకున్నాయి. అవి తెలుగుదేశానికి పెద్ద దెబ్బగా కొన్ని సందర్భాల్లో కనిపించాయి. తర్వాత ఇతర కారణాలు అంటే కాంగ్రెస్, ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనూ ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. తర్వాత గతంలో కూడా టీఆర్ఎస్ లో కూడా ఇలాంటి అంటే ప్రకంపలు వస్తాయన్న ఊహగా నాడు తెలంగాణలో కూడా ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలో కనుక చూస్తే సార్, ఏపీలో ఉన్న తెలుగుదేశానికి వైసీపీకి బీజేపీకి మూడు పార్టీల్లో కూడా ఈ ఆగస్టు ఎలాంటి కుదుపు తెస్తుందన్న చర్చ అయితే పార్టీలో సాగుతుంది. దేవినేని ఉమ ఇందాక మీరు చెప్పినట్టు ఆయన రిలీజ్ అయిన సమయంలో జైలు నుంచి వస్తూ కూడా టీడీపీలో ఉన్న ముఖ్య నేతలను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా ఈ యొక్క వైసీపీ పాలన సాగుతోంది. దాని మీద ఒక కుట్ర జరుగుతుందని అనుమానాన్ని వ్యక్తం చేస్తూ లోకేష్ పైన ఆయన ప్రస్తావించారు. అంటే లోకేష్ పైన కూడా కేసులు పెట్టి అక్రమంగా ఇరికించే ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరిగే అవకాశం ఉంది. ఇక వైసీపీ నుంచి చూస్తే ప్రధానంగా వైసీపీకి ఒక గండం సార్, ఆ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పైన
సిబిఐ కోర్టులో ట్రిపుల్ ఆర్ వేసిన పిటిషన్ విషయంలో కత్తి వేలాడుతుందనే చెప్పాలి. అది తెగుతుందా లేదా అనేది ప్రధానంగా చర్చ. ఎందుకంటే సిబిఐకి సంబంధించిన న్యాయవాదులు కూడా ఇప్పటి వరకు ప్రొలాంగ్ చేస్తూ వచ్చినప్పటికీ ఏదో ఒక నిర్ణయాన్ని వాళ్ళ వైపు నుంచి ఒక వాదన వినిపించాలి, న్యాయస్థానం కూడా ఒక ఏదైతే నిర్ణయాన్ని తీర్పును కూడా వెలువరించాల్సిన పరిస్థితి దగ్గరలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఈ నెల చివరి నాటికి జరిగితే ఒకవేళ అంటే ప్రతికూల పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయితే ఏ విధంగా సంక్షోభం వస్తుందన్న భయం ఆ పార్టీలో కనపడతా ఉంది, నాయకత్వ సమస్య తలెత్తుందన్న అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. ఇటీవల మంత్రి పేరునని చేసిన వ్యాఖ్యలు బీజేపీ ఒక మఠాధిపతిని ఒక కాషాయ కండవ ఉన్న వ్యక్తిలో లేదంటే పూజలు చేసే వ్యక్తులు లాంటి వారిని తీసుకొచ్చి కూడా ముఖ్యమంత్రి చేయాలని చూస్తా ఉంది, మా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్న విధంగా కూడా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారినాయి సార్. అయితే దీంతో పాటు ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీలో అప్పు పుట్టడం లేదు, బ్యాంకులు ఇచ్చిన అప్పులు మాకు తిరిగి ఉన్నాయి, ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా మీరు తీసుకున్నారు, మమ్మల్ని ఇరికించారంటూ కూడా వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితి వచ్చింది. దానికి ప్రధాన కారణం రాష్ట్రానికి ఆదాయం లేకపోవడం, అప్పులు పుట్టకపోవడం, ఇది ఒక సంక్షోభం. రెండు, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైతే ఆ బెయిల్ పిటిషన్ కనుక రద్దయితే ఖచ్చితంగా పెత్తనం కోసం అంటే ముఖ్యమంత్రి సీటు కోసం వైఎస్ కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఆయనకి జగన్ సన్నిహితంగా ఇప్పుడు కేబినెట్ లో ఉన్న ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా పోటీ పడతామన్న అవసరం అయితే మేమే ప్రభుత్వం లీడ్ చేస్తామన్న ఏదైతే ఉందో ఈ సంకేతాలు ఈ లీకులు కూడా బయటకు వస్తాయి. ఇలాంటి పరిణామాలన్నీ కూడా వైసీపీ నేతలని అంటే ఈ నెలలో ఏదైనా జరిగే ప్రమాదం ఉందన్న ఉక్కిరి బిక్కిరి అయితే ఆ పార్టీ నేతల్లో కొంతమందిలో అయితే కనిపిస్తా ఉంది. ఇక బీజేపీలో కూడా సార్, సోమవీర్రాజు నాయకత్వం పైన బీజేపీ అగ్రనాయకత్వం అసంతృప్తం ఉంది. ఎందుకంటే ఇటీవల ఆయన ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గడిచిన ఏడాది కాలంలో సోమవీర్రాజు ఏం సాధించారు అని అంటే ఏమీ సాధించలేదని అభిప్రాయం ఆ పార్టీలోని చాలా మంది నేతలు వ్యక్తం చేస్తున్నారనే అభిప్రాయం కూడా కేంద్ర పార్టీ దృష్టికి వెళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతకు మళ్ళీ తిరిగి పగ్గాలు ఇచ్చి పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే బీజేపీతో వైసీపీ బీజేపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఒక పోరాట పడిమ బీజేపీ నుంచి గడిచిన ఏడాదిలో కనపడలేదు, ఇది పార్టీకి నష్టం చేస్తుంది, మన ఎదుగుదలకు ఉపయోగపడదని చెప్పి కొందరు బీజేపీ నేతలు కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు కూడా చేసినట్టు తెలుస్తా ఉంది సార్. ఈ నేపథ్యంలో ఒక సంక్షోభం అంటే ఆగస్ట్ లో ఎలాంటి రాజకీయ సంక్షోభం వస్తుందన్న ఆసక్తి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనూ ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల్లో కూడా చర్చ అయితే జరుగుతుంది సార్. రైట్ అనిల్, అంటే మొత్తం మీద అంటే ఒక పాయింట్ అయితే వాస్తవం వైసీపీలో తెలవనటువంటి ఒక అంతర్మదనం జరుగుతుంది. ఏంటి అసలు నిజంగా ఏమైనా బెయిల్ రద్దు అవుతుందా? సరే బెయిల్ రద్దు అవ్వదు అని 90% అనుకుందాం, బెయిల్ రద్దు కాదు అనేటువంటి 90% వైసీపీ అధినాయకత్వానికి ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ని మనం కూడా నమ్ముదాం. కానీ 10% ఛాన్సెస్ ఉన్నాయి కదా, అంటే 10% ఛాన్సెస్ అనేటువంటిది కనుక జరిగితే అంటే ఒక బాల్కి లాస్ట్లో 4 రన్స్ కొట్టాలి. సరే కొట్టతారా కొట్టలేదా అనేటువంటిది కొట్టారనుకోండి, ఓకే కొట్టకపోతే ఇది కూడా అంతే కదా. అలాంటి పరిస్థితిలో వైసీపీలో కనపడనటువంటి ఒక అంతర్లీనంగా అంతర్మదనం నాయకుల్లో జరుగుతుంది. ఎంత స్థాయిలో జరుగుతుంది అని అంటే ఒక అంటే ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ ఒక కేబినెట్ మంత్రి కొద్ది రోజుల క్రితం అమిత్ షాతో ఒక కాన్ఫిడెన్షియల్ మీటింగ్ జరిగింది అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఎందుకు అని అంటే మేము పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి విధేయులమే, మేము వారికి 100% వారు బాగుండాలని అనేటువంటి దాంట్లోనే ఉన్నాము. కానీ అవకాశం వస్తే అంటే ఆయన అనుకోకుండా గనక బెయిల్ రద్దు జరిగితే అవకాశాన్ని మాకు ఇప్పించగలరా, మాకు ఇప్పిస్తే మేము పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజకీయంగా ముందుకు వెళ్ళగలుగుతాము అనేటువంటి ఒక రిక్వెస్ట్ని అక్కడ పెట్టారు అనేటువంటిది కూడా ఒక విస్తృతంగా చర్చ జరుగుతుంది. సరే అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అంటే సరే ఇది జరుగుతున్న ప్రచారం అనే చెప్తున్నాం. కానీ అంటే ఎందుకనో ఆ ప్రయత్నం అంటే ఇటువంటి కనుక జరిగితే, జరగదు మేము విధేయులమే, కానీ జరిగితే జరిగినప్పుడు అవకాశాన్ని మాకు ఇస్తే మేము అంటే వాళ్ళేమి ఇచ్చేది లేదు, కాకపోతే కేంద్ర సహకారం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి కర్ర పెత్తనం అనేటువంటి ఒక ఆయుధం ఉంది కాబట్టి వారు కొంత ఆ గేమ్ ఆడటానికి స్పేస్ ఉంటుంది, ఆ గేమ్ని మేము ఆ గేమ్ ఆడేటువంటి క్రమంలో మాకు సహకరించండి అని ఒక రిక్వెస్ట్ పెట్టారని, మాకు చాలామంది సహకరిస్తున్నారు అనేటువంటిది కూడా ఒక టాక్ అంటే ఇందుట్లో ఏంటి అనేటువంటి దాన్ని కొద్ది రోజుల తర్వాత ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి. అదేవిధంగా పార్టీలో కూడా ఎక్కడ ఏ ఎమ్మెల్యేలు ఏ మంత్రులు ఎవరు చర్చించుకున్నా కానీ ఏంటిది ఎందుకు ఇలా అనేటువంటిది కూడా
ఎందుకు ఈ పర్యవసానాలు జరుగుతున్నాయి అనేటువంటిది ఒక భయం అయితే ఏర్పడింది. ఇది మరి ఏం జరిగిద్దో మరి వేచి చూద్దాం నందు. అంతే కదా, అంటే ఇప్పుడు మిగతా సంస్థలను లేదంటే ఇతరత్ర ఏదైనా విషయాల్లో అయితే వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. కోర్టులో తమ వాదనలు వినిపించడము లేదంటే అది ఇంకా డిలే చేయడం కోసం ఏదైనా ప్రయత్నాలు చేయగలుగుతారు. లేకపోతే కోర్టు వెడ్డిక్ని అయితే మార్చలేరు కదా, కోర్టు తీర్పులు మార్చలేరు కాబట్టి మీరు అన్నట్లు ఆ 10% అనేది ఎవరి చేతుల్లో లేదు, ఇంకా అంతా కోర్టు చేతుల్లో ఉంది. హుజూరాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి మాటలకే పరిమితమా? అంటే ఓవైపు బీజేపీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పెట్టుకొని ఉంది, మరోవైపు టీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థిని ప్రకటించేసింది, గెల్లు శ్రీనివాసన్ ప్రకటించేసి ఇప్పటికే హరీష్ రావు పని మీద ఉండిపోయారు, గట్టిగా ప్రచారం ఇది చేస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్లో చాలామందికే క్లారిటీ లేదు అన్నట్లుగా తెలుస్తుంది. మీ అభిప్రాయం ఏంటి ఇంతకీ? అంటే బీజేపీకి ఈటల, టీఆర్ఎస్కి శ్రీనివాస్, కాంగ్రెస్కి ఎవరు అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఉత్పన్నం అవుతుంది. అయితే ఇప్పుడు మనం జరుగుతున్న పరిణామాలను చూస్తే హుజూరాబాద్కు సంబంధించి ఎలక్షన్ ఇంకా వారం రోజుల్లో ఉందేమో అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ లేదు. రీసెంట్గా ఏంటంటే ఈరోజు మరలా ఎలక్షన్ కమిషన్ ఒక లేఖ రాసింది అన్ని పార్టీలకి, కేంద్ర ఎన్నికల సంఘం. ఏమని రాసింది అనంటే ఈ కోవిడ్ టైం ఉంది, మరి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేయండి 30 లోపు అని చెప్పని అన్ని పార్టీల లేఖ రాసింది. అంటే ఇంకా నెలాఖరు వరకు వీళ్ళ అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత, వాళ్ళ అభిప్రాయాలను సమీకరించిన తర్వాత ఎలక్షన్లు నిర్వహించాలా వద్దా అనేటువంటి డెసిషన్ తీసుకుని అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అప్పుడు టైము సెప్టెంబర్లో ఉంటుంది ఉంటే. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఎలా ఉంది అనంటే ఆల్మోస్ట్ ఇంకా ఈ వారంలో జరుగుతుందే అనేటువంటి చర్చ జరుగుతుంది. హుజూరాబాద్లో అయితే మామూలుగా వ్యక్తికి 300, అంటే పార్టీ మీటింగ్ పెడితే వ్యక్తికి 300 రూపాయలు ఇచ్చి పార్టీ మీటింగ్కి పిలుచుకుంటున్నారు అనేటువంటిది ఒకటి. పార్టీలో ఉండేటువంటి నాయకులు, అంటే ప్రథమ నాయకత్వానికి వెహికల్స్, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి వెహికల్స్, ఖర్చు, వ్యవహారం అంతా, అంటే ఉంటుంది కదా ముందు గిందు బిర్యానీ గిర్యానీ అన్నీ నడిపిస్తున్నారట. అట్లా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి 2-వీలర్స్, మళ్ళీ ముందు గిందు బండి గిండి అన్నీ నడిపిస్తున్నారట. తృతీయ శ్రేణి నాయకత్వానికి అక్కడ ఉన్నటువంటి లోకల్గా మీటింగ్స్ ఆర్గనైజ్ చేయటం, వాటికి అన్నిటికీ సంబంధించి ఖర్చులు ఇస్తున్నారట. అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఆ ఖర్చుల ప్రక్రియ తీవ్ర రూపం అయిపోయింది. ఇంకా ఇది 10-15 రోజులు కనుక ఇదే ప్రళయం ఉంటే చాలా ఆర్థికంగా కూడా చాలా ఇది ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. హుజూరాబాద్లో ఓట్లు ఉన్నటువంటి వారు ఎవరైనా బయట ఉంటే కనుక అక్కడ ఉంటే ఇప్పుడు కాస్త బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా రాండి ఇక్కడికి రాండి బాగుంది హుజూరాబాద్లో అని చెప్పని ఓట్లు ఉన్నటువంటి అక్కడ పిలుస్తున్నారు అనేటువంటిది ఒకటి జరుగుతుంది. సరే ఏదైనా ఇదంతా ఇప్పుడు జరిగేటువంటిది పొలిటికల్ పార్టీస్ మోర్ ఆఫ్ ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర బీజేపీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి అందుకనే కొంచెం ఈ వేడిలో మనం ఎందుకు ఈ వేడికి మనం పోతే కాలిపోతాం అనేటువంటి ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి రేవంత్ ముందు అంటే హుజూరాబాద్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది అవుతుంది. ఎందుకంటే తను ఇంటర్నల్గా కొంతమంది అంటే కాంగ్రెస్ ఈటలకు సపోర్ట్ చేసి బీజేపీ సపోర్ట్ చేయడం, దాని అయితే కేంద్ర నాయకత్వం ఒప్పుకోదు. కానీ ఇక్కడ క్యాండిడేట్ నిలబెట్టాలి, క్యాండిడేట్ నిలబెట్టి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ తెచ్చుకోవాలి, గెలిచినా గెలవపోయినా. కానీ గెలుస్తాము, వాళ్ళందరూ ఓట్లు చీల్చుకుంటే మాదే గెలుపు అనేటువంటి భావన కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కొండా సురేఖ పేరు వినిపిస్తూ ఉంది, కృష్ణారెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. సరే ఏదైనా కానీ మొత్తానికి హుజూరాబాద్ ఎన్నిక అనేటువంటిది గెలుపు, అంటే క్యాండిడేట్ని డిసైడ్ చేయడం కానీ గెలుపు అనేటువంటిది రాజకీయ ముఖ చిత్రాన్ని, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే దిశగా ఉంటుంది. రాజకీయ ఎన్నికల ఈ సంగ్రామంలో 2024 జరిగేటువంటిది ఫైనల్స్ అయితే ఇది సెమీఫైనల్గా చూసేటువంటి అవకాశం ఉంది. ఆ సెమీఫైనల్లో ఎవరు కొడతారు నిజంగా గనక అదృష్టం బాగుండి రేవంత్ కాంగ్రెస్ కనుక కొట్టింది అనుకో, మొత్తం మీద అది ఒక పెద్ద ప్రకంపన అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిపోయిన రేంజ్లో వీళ్ళు ఇప్పటికే అసలు మామూలుగా అది కొంచెం ఎక్కువగా ఉంది, అందుకని సీనియర్లు కొద్దిగా దాన్ని కొంచెం ఇదిగా జీర్ణించుకోవట్లేదు. అంటే ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళాలి కానీ మరీ ఎక్స్ట్రీమ్ తీసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతమంది దాన్ని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరే అది అతను వ్యక్తిగత అంశం. కాకపోతే ఇక్కడ ఏంటంటే పొలిటికల్గా ఉన్నటువంటి దీంట్లో ఈ సెమీఫైనల్స్లో ఎవరు గెలుస్తారు. ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అయితే దాదాపు పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ మొత్తం పెట్టేసింది. ఈటలు చేసినటువంటి ఒక కామెంట్ని తీసుకొని ఇవాళ హరీష్ రావు ఈటల మీద, తలసాని శ్రీనివాస్ ఈటల మీద దాదాపు వేయాల్సినటువంటి బాణాలన్నింటినీ వేసి పారేశారు. అంటే సంగ్రామానికి సిద్ధమయ్యాము,
నీ ఇష్టం అని చెప్పేశారు. ఒకరు హైదరాబాద్ నుంచి చేశారు, ఒకరు అక్కడ హుజూరాబాద్ నుంచి చేశారు. అంటే రెండు వైపుల నుంచి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి సైదాబాబు ఉన్నట్లున్నాడు. సైదాబాబు ఏంటి ఓవరాల్గా మొత్తానికి త్రిముఖ పోటీ అంటే దాదాపు కాంగ్రెస్ కూడా రంగంలో దిగిద్ది, కాంగ్రెస్లో ఎవరు ఉండబోతున్నారు, రేవంత్కు ఉన్నటువంటి టార్గెట్ ఏంటి, అట్లాగే ఇప్పుడున్నటువంటి ఫైట్లో అంటే ఎలక్షన్స్ అయితే ఈసీ ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా నెల 15 రోజుల తర్వాత వస్తాయి, ఇప్పుడైతే రావు, నెల తర్వాతే ఉంటాయి. మరి ఇప్పటికీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక యుద్ధ సంగ్రామం నడిచినట్టు నడుస్తూ ఉంది, ఏంటి పరిస్థితి? సో ఆల్మోస్ట్ అయితే అక్టోబర్ నెలాఖరికి ఎలక్షన్స్ ఏమైనా ఉంటాయి అనుకుని కొంత రాజకీయ పార్టీలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే హరీష్ రావు ఎప్పుడైతే నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో రంగంలో దిగిన తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళి మండలాల వారీగా మీటింగ్స్ పెట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలు క్లియర్ చేశారు, అదేవిధంగా రైతు బంధుకు సంబంధించిన అన్ని క్లియర్ చేశారు. తర్వాత కరీంనగర్ అసలు ఎవరు కూడా వ్యాక్సిన్ వేసేటువంటి డాక్టర్లు నర్సులు ఎవరు కనపట్ల వాళ్ళంతా ఒక టీం మొత్తం కూడా హుజూరాబాద్లోనే ఉంది. అసలు ఎక్కడికక్కడ బజార్లు పట్టుకొని గల్లీలు గల్లీలన్నీ పట్టుకొని కూడా ఇంటింటిని సర్వే చేసుకుంటూ వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అని వ్యాక్సిన్ వేసేటువంటి పనిలో ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి హరీష్ రావు ఎప్పుడైతే ఫీల్డ్లోకి వచ్చాడో ఈటల రాజేందర్ వర్సెస్ హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఆత్మగౌరవం అని చెప్పేసి అని చెప్పినటువంటి ఈటల రాజేందర్ టీషర్ట్లు క్యాప్లు గోడగడియారాలు తర్వాత కుంకుమరణలు దాదాపు అనేక రకాల ఐటమ్స్ ఇప్పటికే పంచినటువంటి పరిస్థితి ఉంది. 8 కోట్లు పెట్టి అనేక రకాల ఐటమ్స్ రకరకాల సామాజిక వర్గాల వారీగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదేనా నీ ఆత్మగౌరవం అని చెప్పేసి అని హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. మన ఇద్దరిది 18 సంవత్సరాల కలిసి పనిచేసాం మన ఇద్దరం. సో టీఆర్ఎస్ను అంత ఈజీగా టేక్ ఓవర్ చేసుకోవటం సాధ్యం కాదు అది. కాబట్టి మా విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచన చేసుకో, మీ మామని నన్ను తొందరగా నమ్మేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి అని ఈటల రాజేందర్. సో ఇద్దరు కూడా చాలా స్పైసీగా అయితే వాతావరణం నడుస్తూ ఉంది. ప్రెస్ మీట్లు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికక్కడ బహిరంగ సభలు పెట్టేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇటు అధికార పార్టీ బీజేపీ అని కాదు, ఎవరికి వాళ్ళు ఇక డైలీ తిరిగేటువంటి కార్యకర్తలకి 2 బంకులు అప్పచెప్పారు. వాళ్ళకి వెళ్ళి అక్కడ పెట్రోల్ కొట్టించుకోవడం కానీ డీజిల్ కొట్టించుకోవడం కానీ, ఈ ఎలక్షన్స్ 3 నెలలకు వచ్చినా 6 నెలలకు వచ్చినా సరే అక్కడ ఉండే కార్యకర్తలకు కానీ మహిళలకు కానీ చాలా అంటే బయట వేరే పనులకి ఇటు వెళ్లాల్సిన పని లేదు. 300 రూపాయలు భోజనం, అదేవిధంగా 500 రూపాయలు భోజనం పెట్టాలి. గ్రూప్ను కనుక టీం అయితే కనుక 3000 నుంచి 5000 మంది యూత్ని అక్కడ కేటగిరీస్ వైజ్ డివైడ్ చేశారు. ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే I-20 వెహికల్స్ 40 I-20 వెహికల్స్ బుక్ చేసి తాళాలు అట్లా పెట్టించినటువంటి పరిస్థితి ఉంది. అది మండల స్థాయి నాయకులు కొంత MPTC ZPTC కొంత మన కింద ఏదన్నా ఒక 1000 2000 ఓట్లు ఉన్నటువంటి స్థాయి కలిగిన వాళ్ళు అయితే కనుక అదొకటి. 2-వీలర్స్ సంబంధించి ఒక 72-వీలర్ వెహికల్లు బుక్ చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ నాయకులు ఒకటి బాగుపడతా ఉన్నారు, రెండోది ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మొత్తం అసలు రాష్ట్రంలో మిగిలిన ఏ కాన్షియన్స్ ఏది గుర్తులేదు. దాదాపు అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే డ్వాక్రాకు సంబంధించినటువంటి రుణాలన్నీ కూడా పాత ఎప్పుడో ఉన్నాయో అన్నీ క్లియర్ చేశారు, రుణాలు మాఫీ చేశారు. దళిత బంధువుకు సంబంధించి ఆల్రెడీ 50 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం వాళ్ళ అకౌంట్లోకి 16వ తేదీన ముఖ్యమంత్రి వెళ్ళబోతూ ఉన్నారు అక్కడికి. మిగిలినటువంటి ఏది కూడా అంటే వ్యాక్సినేషన్తో మొదలు పెడితే టోపీలు అదేవిధంగా టీషర్ట్ల వరకు కూడా నువ్వెంత అంటే నువ్వెంతని పోటాపోటీగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మధ్యలో ఇక కాంగ్రెస్ వ్యవహారానికి వస్తే అక్కడ నాయకుడి విషయంలో వాళ్ళు నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి అని కొండ సూర్యకి అయితే బలంగా ఉంటుందని అనుకున్నప్పటికీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మేము వరంగల్లు అదేవిధంగా పరకాల మా 2 స్థానాలు మాయే, మేము ఎక్కడ కదిలేదు లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు బీసీ ఈక్వేషన్లో 2 పార్టీలు పెట్టాయి కాబట్టి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు పెడితే కొంత ఓట్ బ్యాంక్ చీల్తుంది అనేటువంటి కొంత అభిప్రాయానికి రావడం జరిగింది. పొన్నం ప్రభాకర్ బీసీ, నేను ఎంపీ క్యాండిడేట్, నేను ఎందుకు వెళ్తానని అతను ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు కవంపల్లి సత్యనారాయణ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు కరీంనగర్, కవంపల్లి సత్యనారాయణ, తర్వాత దొమ్మేటి సాంబయ్య పరకాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరి పేర్లు వినపడతా ఉన్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి దాదాపుగా సత్యనారాయణ డాక్టర్గా పనిచేశాడు, కొంత జిల్లాలో కానీ కొంత పేరున్నటువంటి వ్యక్తి. సాంబయ్య విషయంలో ఏంటంటే ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, పరకాల కాన్స్టిట్యూన్సీ మాజీ ఎమ్మెల్యే అయినా, వీళ్ళిద్దరిలో ఒకరిని ఫైనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది కాకుండా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇక్కడ పెడితే కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ బీఎస్పీ పేరుతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీలో చేరున్నాడు, వాళ్ళు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లపైన ఏమైనా ప్రభావం చూపిస్తారేంటి అనేది కూడా ఈ 3 పార్టీల్లో కూడా దిగులున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఫైట్ అయితే టీఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్ మధ్యనే ఉంటుందని చెప్పేసి ఇటు హరీష్ రావు చెప్తున్నారు, అటు ఈటల రాజేందర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరు బయటపడ్డా సరే 5000 నుంచి 15000 లోపు బయటపడాల్సిందే తప్పించి భారీ మెజార్టీలు ఏమీ రావు. బట్ ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసి నెలాఖరికి వీళ్ళు తెలియజేసి దాన్ని వీళ్ళు పరిశీలన చేసిన తర్వాత 45 రోజుల వ్యవధిలో
నోటిఫికేషన్ వస్తే అది కూడా థర్డ్ వేవ్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా నార్మల్ పొజిషన్ ఉంటేనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నోటిఫికేషన్ రాలేదో ఇప్పుడు దాకా దాదాపు 150 కోట్లు టీఆర్ఎస్ ఖర్చు పెట్టిందని ఏటల్ రాజేంద్ర అంటూ ఉంటే 80 కోట్లు ల్యాండ్ అమ్మి తీసుకొచ్చి పెట్టాడని చెప్పేసి అని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఒకళ్ళ పైన ఒకళ్ళు. కాబట్టి ఆ పెట్టిన సొమ్ము అంతా కూడా వెనక్కి వచ్చేది అయితే కాదు. అది ఎలక్షన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జరిగితే ఎవరో ఒకళ్ళు అయితే బయటపడతారు, ఈ గోలంతా అయిపోతుంది. అదర్వైజ్ కనుక ఎలక్షన్ లేట్ అయిందో ఇటు అధికార పార్టీ అదేవిధంగా ఈటల్ రాజేంద్ర ఉన్నాయని నమ్ముకున్నా సరే ఎలక్షన్స్ అయితే అవ్వనటువంటి పరిస్థితి అయితే వచ్చే సిచ్యువేషన్ ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీళ్ళు అక్టోబర్ ఎండింగ్కి ఏమన్నా నోటిఫికేషన్ వచ్చింది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీరు అన్నట్టు ఇంకో వారం 10 రోజులు ఏమన్నా ఉందా ఏంటి, వీళ్ళు ఎందుకు ఇంతగానో తిరుగుతున్నారు, మండలాల వారికి పంచుకున్న కమలాపురంలో ఏదైతే పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఆ కమలాపురం మండలం నుంచి అసలు వరంగల్ కూడా పోనటువంటి పరిస్థితి ఉంది. మండలాల వారీగా పంచుకొని డైలీ రిపోర్టు ఇక్కడ సీఎంఓకి ఇవ్వటం, తర్వాత మంత్రి హరీష్ రావుకి ఇవ్వటం, ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి అంశం. తర్వాత ఈ ఈటల రాజేంద్రకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో దాదాపు 5 సంవత్సరాలు 5 సార్లు గెలిచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నెట్వర్క్ ఉంది బాగా బలంగా. ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరెక్కడికి వెళ్తున్నారు, తర్వాత ఎవరిని ఈటల రాజేంద్ర సంబంధించి శిబిరంలో వాళ్ళతో వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు, ఎవరిని అటువైపు జాయిన్ చేస్తున్నారని కమ్యూనికేషను ఇమీడియట్గా వాళ్ళతో టచ్లోకి వెళ్ళటం, మళ్ళీ నీ గతంలో చేసినటువంటి అంశాలు ఏమైనా ఉంటే వాళ్ళతో మాట్లాడడం, ఇక రకరకాలుగా మొత్తం మీద అసలు కేసీఆర్ కనుక అక్కడ నిలబడితే ఇంత ఇంత ఎఫర్ట్స్ పెడతారో పెట్టరో ఏమో కానీ మొత్తాన్ని గెలి శ్రీనివాసుని ఒకటే మాట 2 చేతులు దండం పెడుతూ నువ్వు గమ్మునుండు మిగతా అంతా మేము చూస్తామనేటువంటి చెప్పిన పరిస్థితి. ఓవరాల్గా ఎలక్షన్ బాధ్యత అంతా కూడా హరీష్ రావు నెత్తినేసుకొని ఫైనాన్షియల్ సంబంధించిన అంశాలు, గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్, 30 రోజుల్లో ఏ పని చెప్పినా సరే 30 రోజుల్లో గవర్నమెంట్కి సంబంధించి పూర్తి చేసి చూపిస్తామని హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఎవరికి వాళ్ళు సీసీ రోడ్ల దగ్గర నుంచి మీరు వచ్చే రోడ్డు చూసారుగా మాకు ఇంతవరకు రోడ్డు పోసినోడు ఎవడు లేడు అన్నాను కానీ ఇప్పటిదాకా మరి ఈటల రాజేంద్ర కదా ఉన్నాడు, ఎందుకు చేయలేదు అడగండి అని చెప్పేసి అని అంటాం. 30 రోజుల్లో నేను చేయిస్తానని హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే కావాల్సినంత హడావుడి రాజకీయంగా మొత్తం హుజూరాబాద్ సెంట్రిక్గానే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వంశీ గారు ఓకే, థ్యాంక్ యూ సైదాబాబు. అంటే ఒక్క మాట చెప్పుకోవాలంటే కాంగ్రెస్ విషయానికి వస్తే ఒకవేళ లాభమైనా నష్టమైనా కాంగ్రెస్ హ్యాపీనే అన్నట్టు కనిపిస్తుంది. అంటే ఎందుకంటున్నానండి ఈ మాట, ఒకవేళ వాళ్ళు ఏమైనా గెలిచినా లేదంటే కొంచెం మంచి మంచి ఓట్ షేర్ వచ్చినా కానీ రేవంత్ రెడ్డి హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవేళ ఏదైనా కాస్త నష్టం జరిగితే ఎలాగో సీనియర్లు కొంతమంది కొంచెం అసంతృప్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎటు తిరిగి కాంగ్రెస్ హ్యాపీ అన్నట్లుగానే కనిపిస్తుంది పరిస్థితి అయితే. వాళ్ళకు ఉన్నది ఏంటంటే కాకపోతే రేవంత్ వర్గానికి ఇప్పుడు ఎక్కడైతే టీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగేటువంటి ఫైట్లో బీజేపీలోకి వెళ్ళినటువంటి ఏటలు చేసేటువంటి కామెంట్స్ రేపు పొద్దున్న రాజకీయంగా కాంగ్రెస్కి ఉపయోగపడతాయి. అవును, ఎందుకంటే పార్టీలో ఎన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేసి 18 సంవత్సరాలు దాంట్లో ఉండి దాంట్లో చాలా సీనియర్గా ఉన్న నాయకుడు రేపు చేయబోయేటువంటి కామెంట్స్, అంటే ఇంక ఇప్పుడు ఆ స్పైసీ ఇంకా రాలేదనుకున్నా, రేపు కనుక ఆ స్పైసీ వచ్చినప్పుడు ఆ కామెంట్స్ కనుక కొన్ని చేస్తే, అంటే పార్టీలో ప్రభుత్వంలో అంతర్లీనంగా జరిగిన అంశాలు కనుక అతను వ్యక్తం చేసే పనికైతే అది కొంచెం కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయితే అది ఎట్లా జరిగిద్దో చూడాలి. అది మోరోఫ్ ఇంతకుముందు మీరు అన్నట్లుగా స్టేట్లో ఒక ఓటర్ మైండ్ సెట్ మీద ఇంపాక్ట్ చూపించే ఎన్నికలుగా కూడా చూడొచ్చేమో, ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఉద్యమ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇటీలా రేవంత్ రెడ్డి అంటున్నారు ఆ ముసుగు గనక తీసేస్తే తెలంగాణ ఉద్యమం అనే ముసుగు తీసేస్తే కేసీఆర్కి ఎవరు ఓట్లేరు అంటున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ గనక ఈటలకు గనక పాజిటివ్ అయిందంటే ఇప్పుడు పరిస్థితి, అప్పుడు ఆ ఉద్యమ భావజాలం ఇంపాక్ట్ అనేది కొంత ఇటు టర్న్ అవుతుంది తగ్గుతుంది అనేది మనకి ఓన్లీ సింపతి మీద గెలవాల్సిందే, అది ఓన్లీ ఈటల బలంతో గెలవాల్సిందే. ఎందుకనంటే టీఆర్ఎస్ ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం, ఒక్క ఈటలు పోయాడు కానీ ఎంతమందిని తెచ్చారు, ఎంతమందికి పదవులు ఇచ్చారు, ఎంతమందిని ఇప్పుడు అక్కడ రాజకీయంగా స్ట్రెంగ్తన్ చేశారు, బీజేపీ నుంచి తెచ్చారు, టీఆర్ఎస్ నుంచి తెచ్చారు, టీఆర్ఎస్ నుంచి అంటే ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి తెచ్చారు, అన్ని పార్టీల వైపు నుంచి వచ్చినటువంటి నాయకులు ఎవరున్నారంటే అక్కడ మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. అక్కడ మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు అయిపోయారు. నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన నాయకుడు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీయే, నిన్నటిదాకా బీజేపీలో ఉన్న ప్రధానమైన నాయకుడు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీయే, టీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి బీజేపీ నాయకుడు అయ్యారు తప్ప అసలు ఏ రకంగా చూసినా కూడా మొత్తం అక్కడ టీఆర్ఎస్ నేతలే ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎవరూ ఏ రకంగానే కనపట్టలా. కాకపోతే ఈ ఎలక్షన్ ఏంటంటే ఎవరు జయాపజయాలున్నప్పటికీ కూడా ఈ ఎలక్షన్ కౌంటబుల్ కాదు. ఎందుకు కాదు అంటే ఇది పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి ఒక బలంతో అధికారంతో జరిగేటువంటి ఎలక్షన్ తప్ప ఇంకోటి కాదు. జనరల్గా జరిగే ఎలక్షన్ వేరు, ఈ ఎలక్షన్కి దానికి అంటే ఓర కాకపోతే సెమీఫైనల్కి ఫైనల్కి ఉన్నటువంటి సెమీఫైనల్గా చూస్తాం కానీ
దీనికి ఏంటంటే దీనికి ఉండేటువంటి దీనికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, దానికి వచ్చేటప్పుడు ఉండేటువంటి పరిస్థితులు మారిపోతాయి. చూద్దాం మరి ఏం జరిగిద్దాం. రైట్ సుశర్మ, అట్లాగే ఏంటి స్కూల్స్ రీఓపెన్ తప్పదా అంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరోవైపు థర్డ్ వేవ్ వస్తుంది భారతదేశానికి ఇది ప్రమాదం పొంచి ఉందని ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు స్కూల్స్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది కూడా వాళ్లే డైరెక్షన్స్ ఇస్తున్నారు. అంటే పిల్లల మానసిక పరిస్థితి అంటే విద్యా విధానం నష్టం జరుగుతుంది, భవిష్యత్తు నష్టం జరిగేటువంటి అంశాలు ఉన్నాయి అనేటువంటి దృక్పథంతో డబ్ల్యూహెచ్ఓ ఇటువంటి డైరెక్షన్స్ ఇచ్చిందని అనుకోవచ్చా? వంశీ గారు, నిన్న డాక్టర్ పూనమ్ సింగ్ సౌత్ ఏషియా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మీడియా కాన్ఫరెన్స్ లో ఆయన అడ్రస్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గత 18 నెలల సంధి పాఠశాలలు అనేది మూతపడ్డాయి, దాని కారణంగా చిన్నపిల్లల డెవలప్మెంట్ అనేటటువంటిది ఆగిపోతుంది, విద్యాపరంగా ఆరోగ్యపరంగా మరియు మానసిక పరంగా కూడా వాళ్ళు కేవలం ఇంట్లకే కన్ఫర్మ్ అవుతున్నారు కనుక కరోనా వైరస్ కారణంగా ఆ విద్యా విధానాన్ని పూర్తిగా నష్టం కలిగినందుకు దీనిపైన ఒక అసెస్మెంట్ కమిటీ అనేటటువంటిది డబ్ల్యూహెచ్ఓ ఎస్టాబ్లిష్ చేసింది. ఆ అసెస్మెంట్ కమిటీ కొన్ని నియమ నిబంధనలతోని స్కూల్స్ రీఓపెన్ చేయాలి అంటని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా స్కూల్స్ రీఓపెన్ చేయాలనేటటువంటి ప్రపోజల్స్ కు డబ్ల్యూహెచ్ఓ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి రిస్క్ అసెస్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ అవుట్కమ్ కమిటీలు అనేటటువంటివి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కమిటీలన్నీ ఒక రిపోర్ట్ ఇచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఈ డబ్ల్యూహెచ్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి దేశాలలో స్కూల్స్ ఓపెనింగ్ అనేటటువంటిది ప్రధాన టాస్క్ గా తీసుకోవాలంటని చెప్పి డాక్టర్ పూనమ్ సింగ్ మీడియాతో తెలియజేయడం జరిగింది. అందులో ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ స్కూల్స్ శానిటైజేషన్, స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్, దానిపైన అంతర్జాతీయ నామ్స్, డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ప్రకారంగా పాఠశాలల అభివృద్ధి అనేటటువంటిది చేయవలసిన అవసరం ఉంది అంటని చెప్పి భారత ప్రభుత్వ హెల్త్ సెక్రటరీకి ఆమె ఒక లేఖ కూడా రాసినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు వంశీ గారు. ఇప్పుడు వచ్చేటటువంటి కరోనా వైరస్ థర్డ్ వేవ్ చిన్నపిల్లలకు సంబంధించి చాలా విధ్వంసకరమైనటువంటి సంకేతాలు మనకు అందుతున్నా గానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా గానీ చిన్నపిల్లల మానసిక వికాసానికి వాళ్ళ మానసిక అభివృద్ధికి ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ గురించి స్కూల్స్ రీఓపెనింగ్ ఓపెనింగ్ తప్ప మరే మార్గం లేదు అంటని చెప్పి డబ్ల్యూహెచ్ఓ స్పష్టంగా నిర్దేశించింది. అయితే ఆయా దేశాలకు పూర్తి డిస్క్రిషనరీ పవర్ ఇచ్చింది. ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా విధానానికి అనుగుణంగా అంటే మన భారతదేశంలో ప్రధానంగా వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి సమస్య ఏంటంటే టాయిలెట్స్ వ్యవస్థ అండ్ ప్రతి పాఠశాలలో కూడా ఎలక్ట్రిసిటీ వ్యవస్థ, అదే విధంగా ఈ శానిటైజ్డ్ సర్కమ్స్టెన్సెస్, ప్రతి స్టూడెంట్ కు మాస్క్ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్ డెవలప్మెంట్ గురించి ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి అంటని చెప్పి ఎన్సీఆర్టి మద్దతుతోనే వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ గా 40,000 స్కూళ్లను దీనికి ఎంచుకున్నట్టు కూడా ఎన్సీఆర్టి కేంద్ర ప్రభుత్వానికి మరియు డబ్ల్యూహెచ్ఓకు ఒక నివేదిక మాత్రము ఆల్రెడీ సమర్పించింది. ఇప్పుడు ఇంత అంతర్జాతీయ సంస్థలైనటువంటి యునిసెఫ్ కానీ, యుఎన్ఎస్ఆర్సి కానివ్వండి, డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి, భారతదేశంలో పాఠశాలలు ఓపెనింగ్ కు వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. గత 3 నెలల నుండి ఎక్సైజ్ అనేటటువంటిది జరుగుతుంది. సెప్టెంబర్ మొదటి వారం నుండి దశల వారీగా భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో వాళ్ళ కోఆర్డినేషన్ తోని పాఠశాల రీఓపెనింగ్ అనేటటువంటిది తథ్యంగా కనిపిస్తుంది. థర్డ్ వేవ్ ను వీళ్ళు ఎట్లా కౌంటర్ చేస్తారు అనేటటువంటిది కూడా ఛాలెంజింగ్ గా మారేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ థర్డ్ వేవ్ ను వచ్చినా గానీ పిల్లల మానసిక వికాసం గురించి పాఠశాలలు ఓపెన్ చేయడమే శ్రేష్టమైంది అంటని చెప్పి ఎంతో మంది సైకలాజికల్ నిపుణులు, మానసిక వైద్య నిపుణులు డబ్ల్యూహెచ్ఓకు నివేదించినందుకు డబ్ల్యూహెచ్ఓ తప్పనిసరి పరిస్థితులలో కంపల్సరీగా స్కూల్ రీఓపెనింగ్ కే మొగ్గు చూపుతున్నట్టు మనకు స్పష్టత తెలిసింది వంశీ గారు. యా ఓకే. అట్లాగే సుశీల్ ఇంకొకటి ఏంది, లావు నాగేశ్వరరావు అంటే ఎవరైతే ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వి రమణ ఉన్నారు, అట్లాగే కొలీజియంలోకి అంటే 1+4 అనుకుంటా కొలీజియంలోకి లావు నాగేశ్వరరావు వెళ్ళటం అంటే ఏంటి, అంటే మొత్తంగా తెలుగు వాళ్ళు ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నారు అనుకోవచ్చా? అట్లాగే కొలీజియంలోకి వెళ్ళినటువంటి లావు నాగేశ్వరరావుకి
భవిష్యత్తులో అంటే ఆయనకి ఇంకా టైం ఉంది కాబట్టి అతనికి సీజేఐ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని భావించవచ్చా? అంటే ఆయన సీజే అవుతారో ఎందుకంటారంటే దానికి కొన్ని పారామీటర్స్ అవన్నీ ఉంటాయి, వాటిని మనం ఇప్పుడు చర్చించడం అనేటటువంటిది అది కాదు. కానీ ఇక్కడ తెలుగు వారు అదృష్టం కొద్దీ ఆ స్థానాలలోకి వెళ్తారు అనేటటువంటిది అదైతే మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటారంటే లావు నాగేశ్వరరావు గారు ఆయన పెద్ద న్యాయ కోవిదులు. ఆయనతో పర్సనల్ గా నేను చాలా సందర్భాలలో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ప్రపంచంలోనే ఒక అరుదైనటువంటి న్యాయ కోవిదులలో లావు నాగేశ్వరరావు గారు వస్తారు. ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని, ఆయనకున్నటువంటి అపారమైనటువంటి లీగల్ నాలెడ్జ్ కంటే కూడా ఎథిక్స్ మోరల్స్ అనేటటువంటిది లావు నాగేశ్వరరావు గారిని ఆ స్థాయి వరకు తీసుకెళ్లాయి. ఇప్పుడు భారతదేశం లోపల కొలీజం అంటారంటే ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిలలో టాప్ 5 మెంబర్స్ ఆ కొలీజం మెంబర్స్ గా ఉంటారు. ఆయన గతం నుండి డెలివరీ చేసినటువంటి అంటే చరిత్రలో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సంఘటన, ఒక సుప్రీంకోర్టు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ డైరెక్ట్ గా సుప్రీంకోర్టు జడ్జి కావడం అనేటటువంటిది ఇది చరిత్రలో రేరెస్ట్ ఆఫ్ ది రేర్. అది లావు నాగేశ్వరరావు గారు కావడం అనేటటువంటిది, ఆయన మన ఆంధ్ర మన తెలుగు వాడు కావడం అనేటటువంటిది మనం చాలా గర్వించదగినటువంటి విషయం. ఆయన సబ్జెక్టు పరంగా వస్తే మాత్రము ఆయన ప్రపంచంలోనే పేరెన్నికైనటువంటి కాన్స్టిట్యూషనల్ స్టడీస్ కానివ్వండి, దాని మీద అపారమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి లావు నాగేశ్వరరావు గారు. ఆయన ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారనేటువంటి ఆశాభావం. అంటే ఈ పారామీటర్స్ అంటే రిక్రూట్మెంట్ పారామీటర్స్ ఒకవేళగిన అడ్డు రావు అంటారంటే అతను కూడా చీఫ్ జస్టిస్ అయ్యేటందుకు అవకాశం ఉంటుంది. కానీ పారామీటర్స్ ప్రకారంగా అతనుకున్నటువంటి ఏజ్ లిమిట్స్ ప్రకారంగా రిటైర్మెంట్ ఏజ్ కౌంటింగ్ ప్రకారంగా మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి లిస్ట్ లో అతని పేరు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఒకవేళ ఇన్సర్ట్ అయితే మాత్రము ఈజ్ ద వెరీ సూటబుల్ పర్సన్ ఫర్ ది చీఫ్ మినిస్టర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోస్ట్. ఆయన కంపల్సరీగా ఆ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిత్వం లావు నాగేశ్వరరావు గారి వంశీ. కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది పెద్ద తలలు భేటీ అయ్యాయని కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ కేవీపీ గారు అలాగే చింతామోహన్ గారు ఇలా కొంతమంది భేటీ అయ్యి చర్చించారని, కాంగ్రెస్ని ఎలాగైనా సరే తిరిగి గాల్లో పెట్టాలి ఏపీ కాంగ్రెస్ని అనేది స్కెచ్ వేస్తున్నారని చెప్పేసి దాని గురించి పార్టీ పరంగా కొన్ని పదవులు కూడా ఇవ్వబోతున్నారని సమాచారం అందుతుంది. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? అంటే ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, ఎలా వెళ్లాల్సిన అవసరం ఉందంటారు వాళ్ళు అసలు? అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అందులో కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, కేవీపీ రామచంద్రరావు మాజీ ఎంపీ, శైలజనాథ్ ప్రస్తుత అధ్యక్షులు, పళ్ళంరాజు, వీరితో పాటు చింతామోహన్, రఘువీరారెడ్డి, హర్ష కుమార్ కూడా వెళ్ళారని. మొత్తానికి వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీతో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మరి రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో వచ్చినటువంటి సారాంశం లేదా వీటికి సంబంధించింది ఏంటంటే పార్టీ బలోపేతం అనేటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఒక పాయింట్. రెండోది కిరణ్ కుమార్ రెడ్డిని ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా తీసుకొని అంటే కేంద్ర స్థాయిలో బాధ్యతలను అప్పజెప్పి ఒక రాష్ట్రానికి ఆయన్ని బాధ్యతలుగా చేసి అంటే ఇన్ఛార్జ్గా, అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఇచ్చి ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా బాధ్యతలను అప్పచెప్పి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక వ్యూహరచనలో ఆయన్ను ఉంచాలి అనేటువంటిది ఒక డిస్కషన్ ప్రధానంగా జరిగింది అనేటువంటిది ఒకటి. అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా మొదలుపెట్టి ఎలా వెళ్ళాలి, అంటే మనం ఫెయిల్ అయ్యాము, మనం చేసింది పొరపాటు, కానీ ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా వెళితే బాగుంటుంది అనేటువంటి దాని మీద ప్రధానంగా అభిప్రాయాలు తీసుకొని చర్చించారు అనేటువంటిది అంశం. దీనికి సంబంధించి ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయంగా పూర్తి ఒక అవగాహన, రాష్ట్రం పైన నాయకులతో ప్రధానమైనటువంటి ఒక అవగాహన, వాళ్ళ పనితీరు జిల్లాల్లో ఉన్నటువంటి అంశాలపైన అవగాహన, ఇవన్నీ ఉన్నాయి. కేవీపీ రామచంద్రరావుకి రాజకీయంగా వ్యూహాలు చేయటం, రాజకీయ నేతలతో మాట్లాడి తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేయటం తనకు ఒక బలమైనటువంటి ఒక అవగాహన. పళ్ళంరాజు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బ్రాండ్, అంటే కేంద్ర మంత్రిగా చేశాడు సరే తను అంటే ఒక పద్ధతి వరకే ఉంటారు. చింతామోహన్ ఎక్కడైతే రాయలసీమ తిరుపతి చిత్తూరు జిల్లాలో వరకే ఆయన పరిమితుడు, ఎందుకని బయటికి రాలేదు. సరే రఘువీరారెడ్డి,
తన అంటే తెలవనటువంటి వాళ్ళు లేరు, రాజకీయంగా తనకు కూడా పూర్తి ఒక అవగాహన ఉన్నటువంటి నేపథ్యం. వీళ్ళందరితో ఒక కమిటీ వేయటమా, కమిటీ వేసి ఎలా దీన్ని చేయాలనేటువంటి ఒక ప్రాథమికంగా 2022 ఆగస్టు నుంచి పూర్తిగా పని మొదలు పెట్టాలి, దానికి కావాల్సినటువంటి వ్యూహాలు మొత్తాన్ని రెడీ చేయండి, ఎవరెవరు మనతో దూరం అయ్యారు, ఎవరెవరిని దగ్గరికి తీసుకోవాలి, ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వాలి, ఏ రకంగా మనం ముందుకు జనంలోకి వెళితే మనం ఎక్కడైతే మనం పోగొట్టుకున్నటువంటి దాన్ని తిరిగి దక్కించుకుంటామనేటువంటి దానికోసం బలంగా చేయాల్సినటువంటి ప్రక్రియ పైన చర్చ జరిగింది రాహుల్ గాంధీ దగ్గర. రాహుల్ గాంధీ కూడా మనం ఆంధ్రప్రదేశ్ని లాస్ చేసుకున్నాము, మనం మిస్ అయ్యాము, కావున ఇప్పుడు మనం ఏ రకంగా మీరు ఒక వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఆ వ్యూహానికి అనుగుణంగా నేను కూడా ముందుకు వస్తాను, మనం కలిసి పనిచేయాల్సినటువంటి సమయం సందర్భం రెండు ఆసన్నమైందని చెప్పని తను కూడా చెప్పారు అనేటువంటిది ఒక కంక్లూజన్. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా రాబోయేటువంటి 2-3 నెలల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరికి, అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకు ఎంతో కొంత ఇంకా బలం ఉంది, ఉత్తరాంధ్రలో ఒక బహిరంగ సభని ఏర్పాటు చేసి అక్కడ నుంచి మనం కార్యక్రమాన్ని మొదలు పెడదామనేటువంటి దానికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీలో మనం అనుకున్నాం కదా ఇంతకుముందు మొత్తం ఉద్దండ పెద్దండ వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు, కానీ ఎవరూ కూడా దాన్ని బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి కనపట్ల అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా నాశనం చేయాల్సినంత వరకు అందరూ కలిసి చేశారు. ఎవరు ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారు, చేసి ఇప్పుడు అక్కడ ఎవరు లేరు, కానీ ఉన్నటువంటి వాళ్ళు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు దాన్ని ఎలా మరలా తీసుకోవటం, ఎలా ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటి దాంట్లో మొత్తానికి ఒక అంతర్మోదనం మొదలైంది. ఇప్పుడు ఒక జరిగినటువంటి దీంట్లో ఒక కంక్లూజన్ అంటే ఒక ప్రాథమికమైనటువంటి ఒక డిబేట్ జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో మరి చిరంజీవిని ఏ రకంగా ఇన్వాల్వ్ చేసుకుంటారనేటువంటిది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతుంది. మరి చిరంజీవి వస్తే వాళ్ళకి ఎసెట్ అవుతుంది, ముందు జనం వస్తారు, అట్లాగే మిగిలినటువంటి లీడర్లు ఎంతో కొంతమందిని దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి కేవీపీ రామచంద్రరావుకి మాంత్రికుడిగా పేరుంది, అంటే కాంగ్రెస్ పార్టీలో మాంత్రికుడు ఎవరయ్యా అంటే ఏదైనా సరే తిమ్మిని బొమ్మిని చేయటం, బొమ్మిని తిమ్మిని చేయటం, ఎవరినైనా అంటే నెగిటివ్గా కాదు పాజిటివ్గా ఎవరినైనా కానీ అసంతృప్తివాదిని బుజ్జగించగలడు, సంతృప్తివాదిని అసంతృప్తి పాల్చగలడు, ఏదైనా కానీ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్కు ఉన్న నేపథ్యంలో ఆయనకు అందరితో ఒక యాక్సిస్ ఉన్న నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లతో వాళ్ళందరినీ కొంత ముందుకు తీసుకొచ్చి బాధ్యత పెడతారా అంటే కేవీపీకి ఇప్పుడు అక్కడ ఏం బాధ్యత అప్పచెప్పారు, కిరణ్ కుమార్ రెడ్డికి ఏం బాధ్యత అప్పచెప్పారు, అట్లాగే శైలజానాథ్ని అసలు ఏ రకంగా ముందుకు వెళ్ళమన్నారు. శైలజానాథ్ పెర్ఫార్మెన్స్ మీద రాహుల్ గాంధీకి శైలజానాథ్కి బాగానే ఉంది, కానీ ఆ పెర్ఫార్మెన్స్ మీద ఇంకా ఎట్లా వెళ్తే బాగుంటుంది అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం, అది కూడా చర్చించాల్సిన అంశం. అయితే కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడారు అందరూ ఎక్కువగా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తులసిరెడ్డి రోజు మీటింగ్లో డిబేట్లో ఉంటాడు, ఆయనతో మాట్లాడితే గ్రౌండ్ రియాలిటీ తెలిసిద్ది, అట్లాగే శంకర్ పద్మశ్రీ ఆమె రోజు మీడియాలో ఉండిద్ది, ఆమెతో మాట్లాడితే కొంత ఉపయోగం ఉండిద్ది, జీవీ రెడ్డి ఆయనతో మాట్లాడితే కొంత ఉపయోగం ఉంటుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయటం ద్వారా, వాళ్ళని కూడా కలుపుకోవటం ద్వారా దీనికి కొంత ఉత్సాహం నింపేటువంటి ప్రక్రియ అవుతుంది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ చేసే ప్రయత్నంతో పాటు ఇప్పుడు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని కూడా తీసుకోవటం ద్వారా పార్టీకి కొంత జవసత్వాన్ని కల్పించే దానికోసం ప్రయత్నం జరిగింది. అంటే ఎక్కడైనా ఒకటితోటే మొదలవ్వాలి, ఒకటితోటే మొదలయ్యేదానికి సంబంధించి అక్కడ ఒకటితో మొదలవటానికి కావాల్సినటువంటి ఆ బేస్ ఉంది, కానీ ఎలా వెళతారు అనేటువంటిదే ఇంపార్టెంట్ అయిన పాయింట్ అవుతుంది. అందు మోర్ ఆఫ్ ఇప్పుడు కాంగ్రెస్కి అంటే ఒక బాడీ అనుకుంటే, మనం ఒక హ్యూమన్ బాడీ లాగా ఒక పార్టీని అనుకుంటే తల ఉంది, కాళ్ళు, చేతులు అందరూ వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఫేస్ ఇప్పుడు కొంచెం మిస్ అవుతుంది. మిషన్ లేదు అంటే మొత్తం ఉన్నాయి ఉండటానికి. అంటే మనం అదే అంద ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఎంటైర్ లెజెండరీ నాయకుడు ఎవరై అంటే చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ పార్టీకి లెజెండరీ నాయకుడు ఎవరై అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అంటే ఒక కేవీపీ ఉన్నాడు, ఒక ఉండవల్లి దూరంగా ఉన్నా కానీ ఉండవల్లి ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు దూరంగా ఉన్నా కానీ చిరంజీవి ఉన్నాడు, మరి వీళ్ళతో పాటు రఘువీరారెడ్డి ఉన్నాడు, శైలజానాథ్ ఉన్నాడు, వట్టి వసంత్ ఉన్నాడు, మనం అనుకున్నట్టు లగడపాటి రాజగోపాల్ ఉన్నాడు. ఇట్లా చూస్తా పోతే ప్రతి జిల్లాలో ఇప్పటికీ వాళ్ళకి ఉన్నటువంటి నాయకత్వమైనటువంటి బలమైనటువంటి నాయకత్వం ఎవరికి ఉందయ్యా అంటే వాళ్ళకే ఉంది, అంటే నాయకులు ఉన్నారు, కానీ ఎక్కడికి వెళ్ళి అక్కడ కనపడకుండా ఉన్నారు, అంటే మరుగులు పడిపోయినట్టు అంటారు కదా, ఎక్కడ కనపడకుండా ఎక్కడ రాకుండా ఉన్నారు. అంటే అది వాళ్ళు చేసుకున్నటువంటి స్వయం కృత అపరాధమే,
కానీ ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎక్కడ ఎనర్జీని క్రియేట్ చేస్తారు, ఎనర్జీని క్రియేట్ చేసినటువంటి వీళ్ళు ఒక్కరు నాయకులు వచ్చినంత మాత్రం కుదరదు. ముందు ప్రజల్లో వాళ్ళు చేసినటువంటి తప్పుని తప్పు అయిపోయింది అనేటువంటి దాన్ని క్లియర్గా చెప్పుకోవాలి. తప్పు అయిపోయిందని చెప్పుకున్నటువంటి దాన్ని ఎంతో కొంత రాజకీయంగా కలుపుకునేటువంటి ప్రయత్నంలో ఆ తప్పుని తప్పు అయిపోయిందని చెప్పి ఇక నెక్స్ట్ ఏం చేయాలి, ఎస్ మేము ప్రత్యేక హోదా ఇస్తాము, లేదు మేము అమరావతికి కట్టుబడి ఉన్నాము, ఎస్ మేము అమరావతికి 10,000 కోట్లు ఇస్తాము, అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నింటినీ మేము చేసి చూపిస్తాము, ఇది మేము ఇప్పుడే అని చెప్పి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని ముగ్గురుతో బహిరంగ సభ పెట్టి వీళ్ళందరినీ డయాస్ మీద ఉండి చెప్పమనండి. ప్రజల్లో ఇప్పుడు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే సరే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి శిక్ష వేసాం, 2 సార్లు అసలు నామ రూపాయలు లేకుండా చేసేసారు కదా, 1% ఓటుతో ఆపేశారు కదా. కానీ ఇప్పుడు కనుక వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ నేతలందరూ వచ్చి జరిగింది ఆ రోజు జరిగింది, మేమందరం ఉన్నాము, ప్రత్యేక హోదా తెస్తాము, అమరావతికి 10,000 కోట్లు తెస్తాము, విభజన చట్టం తెస్తాము, రైల్వే జోన్లో తెస్తాము, అన్నీ తెస్తాము, ఏమైతే వాళ్ళు తేగలుగుతారో అవన్నిటినీ చెప్పి వాళ్ళు కనుక ప్రజలను నమ్మించగలిగితే, ఒప్పించగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ రిజల్ట్ ఉంటుంది. పాపంలో కాంగ్రెస్ పార్టీది ఆ రోజు 70% అయితే, బీజేపీది కూడా 30% ఉంది అంతే. కానీ ఈరోజు బీజేపీ మామూలుగా నిలబడగలిగింది. సరే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు కానీ కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇప్పుడు స్పేస్ దొరికింది. బీజేపీలో మనం చూసి ఎవరున్నారు, సోమవీర్రాజు గారు, అంటే ఉన్నటువంటి నాయకులు కంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి సీనియారిటీ ఉంది. అవును, అంటే దీంట్లో ఎవరు వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది, కానీ ఇక్కడ కూడా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. కానీ వీళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా నాయకత్వాన్ని బలపరచుకోవాలన్నటువంటిది కాంగ్రెస్ పార్టీకి కనుక కరెక్ట్ ప్లాన్ దొరికి, కరెక్ట్ నాయకుడు దొరికి, కరెక్ట్ ఫేస్ వాల్యూ ఉండి, కరెక్ట్ అయినటువంటి డెసిషన్స్తో కనుక ముందుకు వెళ్తే వాళ్ళకి స్పేస్ వచ్చింది. ఇప్పుడు వచ్చేటువంటి సమయం, సందర్భం ఆసన్నమైంది. ఎందుకంటే వైసీపీ తెస్తానన్నటువంటి హామీలు తేకపోవటం వాళ్ళ ఫెయిల్యూర్స్, టీడీపీ చేస్తానన్నటువంటి పోరాటం చేసి తీసుకొచ్చుకోలేకపోవటం వాళ్ళ ఇది కాలేకపోవటం, ఇవన్నీ కూడా ఎవరి ఫెయిల్యూర్స్ అన్నీ వీళ్ళకి అడ్వాంటేజ్గా మార్చుకోవటం అనేటువంటిది రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి సక్సెస్. మరి ఆ సక్సెస్ని ఎలా తీసుకొచ్చుకుంటారో చూద్దాం. 2 పాయింట్స్ నేను యాడ్ చేయదలుచుకున్నాను మీరు చెప్పిన దానికి. ఒకటి, మీరు అన్నట్లు ఖచ్చితంగా ఒక ఫేస్ అనేది ఇంపార్టెంట్, సెంటర్ ఫేస్ ఉన్న వాళ్ళందరిలో కొంత మాస్ ఫాలోయింగ్ని పుల్ చేయగలిగేవారు చిరంజీవి గారు ఒకరే నాకు కొంచెం కనపడుతున్నారు. అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో పవర్ఫుల్ అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ని పుల్అప్ చేయాలంటే ఒక స్టార్ ఇమేజ్ ఉండాలి ఖచ్చితంగా, అదొకటి. అండ్ మోర్ ఆఫ్ మీరు అన్నట్లు ఇందాక ఒకవేళ కనుక వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి మేము తప్పు జరిగిపోయింది, మేము ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఇస్తాం, బీజేపీ ఏమేమి ఇవ్వలేదు అవన్నీ మేము ఇస్తాం, స్పెషల్ స్టేటస్ కానీ, ఇప్పుడు విశాఖ ఉక్కును కూడా మేము ఏం కదలనివ్వము, ప్రైవేటీకరణ చేయమని చెప్పగలిగినప్పుడు అది వైసీపీ మీద కూడా కొంత ప్రెషర్ పెరుగుతుంది. అంటే బీజేపీ వాళ్ళు ఇవ్వట్లేదు కదా, వీళ్ళు ఇస్తామంటున్నారు కదా, వీళ్ళకి సపోర్ట్ చేయండి అనేది కొంత, అంటే మేబీ వచ్చింది ఖచ్చితంగా ఒక ఇదైతే ఒక చిన్న వేవ్ అయితే స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అది ఎలా అనేటువంటిది ఇంపార్టెంట్, వాళ్ళు ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. రైట్, చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇక చివరిగా తిరుపతి హుండీని మరొకసారి ప్రభుత్వం టార్గెట్ చేసిందా, RRR మాటలను బట్టి చూస్తే అలాగే కనిపిస్తుంది, మరొకసారి హుండీకి కనవేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది అనేది ఆయన అంటున్నారు. ఎలా చూడాలంటారు, అంటే ఎక్కడ అవకాశం దొరక్క ఇక్కడ వెతుక్కుంటున్నారంటారా డబ్బుల కోసం? అంటే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటంటే ఎవరు అప్పిస్తామంటే వాళ్ళ దగ్గరకు పోయి మనం క్యూలో నిలబడేటువంటి పరిస్థితి ఒకటి. రెండోది అప్పిచ్చేటువంటి పద్ధతి అయితే, రెండో పద్ధతి ఏంటంటే ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఏదైనా విసులుబాటు ఉంటే మేము ఇది అమ్మేస్తాము, లేకపోతే మీరు ఇది తీసేసుకొని మాకు ఇది ఇవ్వండి అనేటువంటిది రెండోది. ఈ రెండు బాగా ఉన్నాయి. కాకపోతే తిరుపతికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే తిరుపతిలో, అంటే తిరుపతిలో వచ్చేటువంటి ఆదాయంలో కొంత ఖర్చుని, కొంత నగదుని ప్రభుత్వానికి దేవాదాయ శాఖకి ఇవ్వాలి అనేటువంటిది ఒక ఒప్పందం ఉంది. ఇప్పుడు 84 నుంచి ఒక ఒప్పందం ఉంది, కానీ దాన్ని ఎవరూ కూడా దాని మీద ముందుకు వెళ్ళా 1,34,00,000 అంటే 1,24,00,000 ఎంత ఇవ్వాలనేటువంటి. అయితే 2014 ఇటువంటి ఆదాయాన్ని వచ్చినటువంటి దాన్ని ఇవ్వండి అని చెప్పని తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు లేఖ రాశారు, కానీ దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి లేఖ రాసి వదిలేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి మాకు ఇవ్వండి అనేటువంటి ఒక ప్రపోజల్ ముందుకు తీసుకెళ్ళి దానికోసం ప్రయత్నాన్ని ప్రారంభించింది. అది కనుక అయితే ఇప్పుడు 50 కోట్లు అయితే, తర్వాత 100 కోట్లు అయితే, తర్వాత 200 కోట్లు అయితే అనేటువంటిది RRR అభ్యంతరం. అంటే దేవాదాయ శాఖ, అంటే తిరుపతి నిధులని, అంటే టీటీడీ నిధులని దేవాదాయ శాఖ వస్తే
వాటిని అక్కడి నుంచి డైవర్ట్ చేసి ఇతర సంక్షేమాలకు వాడుకోవటం అనేటువంటి దాన్ని అభ్యంతరాలు ఉన్నటువంటి మాట వాస్తవం. మరి ప్రభుత్వం మరి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అదేం ఆగేటువంటి ప్రక్రియ కాదు. దీనిపైన దామోదర్ ఉన్నారు లైవ్లో. దామోదర్ ఏంటి, తిరుపతికి 50 కోట్ల రూపాయలకు సంబంధించి అంటే డెసిషన్ తీసుకున్నారా లేదా ఇంకా పెండింగ్ ఉందా? సార్ ప్రతి దేవాలయంలోనూ కార్పస్ హుండి ఉంటే కార్పస్ ఫండ్ ఖచ్చితంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఒక జీవో ఉంది, దాని ఒక చట్టం ఉంది, దాని ప్రకారము ప్రభుత్వానికి హుండిలో వచ్చిన ఆదాయంలో కొంత మేర ప్రభుత్వానికి చెల్లించాలా అని దేవాదాయ శాఖ చట్టంలో చెప్తుంది. కానీ అయితే ఇప్పటి వరకు హుండి నుంచి ఎప్పుడు హుండి టీటీడీ మాత్రం ఎప్పుడు కార్పస్ ఫండ్ చెల్లించలేదు. వివిధ కారణాలతో అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు పెద్ద డిమాండ్ కూడా చేయలేదు. గతంలో టీడీపీ ఒకసారి తిరుపతి సమీపం చుట్టుపక్కల ఉన్న 100 చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం 100 కోట్లు, అదేవిధంగా టీటీడీ 100 కోట్లు వస్తే ఈ ప్రాంతంలో సహజంగా భూగర్భ జల సంపద పెరిగి భక్తులు కానీ ఇటు స్థానికులు కానీ ఇబ్బంది పడకుండా ఉంటారని 100 చెరువుల పునర్నిర్మాణం కోసం ఒకసారి ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ టీటీడీ నుంచి నిధులు ఇవ్వకూడదంటూ కోర్టుకు వెళ్ళి ఆపివేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా చాలా వరకు టీటీడీ నిధులను ఎప్పుడైతే మళ్లించినప్పుడు పూర్తి స్థాయిలో అక్కడికక్కడ స్థానికులు కోర్టు ద్వారా అడ్డుకున్న పరిస్థితి, కానీ ఈసారి ఖచ్చితంగా ఇటు నుంచి తరలిపోతాయనే ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనిపై స్థానికులు మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదు. దీనికి తోడు కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా హుండి ఆదాయం పూర్తిగా పడిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ప్రతిరోజు 2 కోట్ల మేర ఆదాయం వస్తున్నప్పటికీ గతంలో అది 30 లక్షలకు 40 లక్షలకు కూడా పడిపోయిన పరిస్థితుల్లో ఈ టీటీడీ చెప్తున్న దాని ప్రకారం అయితే నిర్వహణకే డబ్బులు చాలడం లేని పరిస్థితి అంటున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం టీటీడీ నుంచి నిధులను తీసుకోవాలనుకుందా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. మరోవైపు టీటీడీలో వచ్చిన పెద్దలు తమ ముద్ర ఉండాలంటూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల పేరుతో సొంత నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది, పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం కూడా జరుగుతుందనే ఒక విమర్శ కూడా ఉంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం మాత్రం టీటీడీ నుంచి నిధులు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. అంతేకాకుండా భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు సార్. రైట్, ఓకే దామోదర్. అంటే మేబీ ఒక 2 రకాలుగా కూడా చూడొచ్చు వంశీ గారు. ఇక్కడ ఒకటి, ఎవరైనా ఇప్పుడు రాష్ట్రం అయినా సరే ఇబ్బందికర పరిస్థితిలో ఉందన్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో కొంత నగదును వాడుకోవడంలో తప్పు లేదు, లేదంటే ఆ నగదును ఎక్కడన్నా పెట్టి మేము 1 రూపాయి సంపాదించి పెడతామని చెప్పి అనడంలో కూడా తప్పు లేదు. తీసుకొచ్చి ఖర్చు పెడతాము కేవలం అనడం వల్లే సగం ఇక్కడ విమర్శలన్నీ వస్తున్నాయి. మరి ఆ వైఖరి వల్ల దీంట్లో ఏంటంటే, ఒకటి ఇక్కడ దేవాదాయ శాఖ సంబంధించి నిధులు తీసుకుంటున్నాం అన్నారు, ప్రభుత్వం తీసుకుంటుంది అంటున్నారు, అట్లాగే మిగిలినటువంటి దేవాలయాల నుంచి, మిగిలినటువంటి చర్చిల నుంచి, మిగిలినటువంటి ప్రార్థనా మందిరాల దగ్గర నుంచి కూడా తీసుకుంటారా అన్నటువంటి విమర్శ ఉంది. మరి అందరికీ డబ్బులు ఇస్తున్నారు, మరి అందరికీ డబ్బులు ఇచ్చేటప్పుడు మరి దేవాదాయ శాఖని మాత్రం ఇటు ఎందుకు ఇస్తున్నారు, చాలా విమర్శలు ఉన్నాయి దీంట్లో. సరే ఇప్పుడే ఒక అందినటువంటి ఒక వార్త ఏంటంటే, ఎవరైతే ఎంపీ భరత్ రామ్కి భారత్ యూత్ అవార్డు మన ఎవరైతే ఎంపీ మన ఎంపీ రాజమహేంద్రకు సంబంధించినటువంటి ఎంపీకి రావటం సంతోషదాయకం. ఆయన కేంద్ర మంత్రి కౌశల్ కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్గా కూడా మార్గాని భారత్ రామ్ ఉన్నారు. భారత్ యూత్ అవార్డు, జనరల్గా ఎంపీల్లో చాలామంది యూత్ ఎక్కువ మంది ఉన్నారు, అంటే ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో యూత్ లీడర్స్ ఉన్నారు కాబట్టి అందుట్లో భారత్ యూత్ అవార్డు అనేటువంటిది మన ఎంపీ మార్గాన్ని భరత్రామ్కి రావటం అనేటువంటిది సంతోషదాయకం. సరే ఏదన్నా కానీ ఇటువంటి కొన్ని అవార్డులు కూడా అట్లా రావటం, కొంత ఇంకొంచెం ఉత్సాహంగా ఉండటం, కొంచెం ఎక్కువగా పార్టిసిపేషన్ చేయటం డిబేట్లో, ఏదన్నా మనవాళ్ళు అనేటువంటిది ఒక మార్క్ అనేటువంటిది ఉండాలి, పాజిటివ్ మార్క్ అయి ఉండాలి, నెగిటివ్ మార్క్ కాకుండా ఏదో సక్సెస్ఫుల్గా ఉండాలి కదా. అటువంటిది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ కెరీర్ పరంగా వాళ్ళకి బాగుంటుంది, రాష్ట్రానికి వాళ్ళు సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మార్గాన్ భరత్ కావచ్చు, లావు కృష్ణదేవరాయలు కావచ్చు, లేదా నందిగామ సురేష్ కావచ్చు, చాలామంది ఎంపీలు ఇప్పుడు మొన్న గెలిచినటువంటి తిరుపతి గురుమూర్తి కావచ్చు, అందరూ చాలా డైనమిక్స్ ఉన్నారు. మరి మీరు ఎంతవరకు పాపం వీళ్ళకి ఆ స్పేస్ కూడా ఇవ్వాలి, పొలిటికల్గా స్పేస్ ఇస్తే ఏమైందంటే యుద్ధం చేయడానికి ఉండిద్ది వాళ్ళు కూడా అన్ని తిరిగి తెలుసుకొని రేపు పొద్దున దాని మీద ఇచ్చాడు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్న స్పీచ్ కానీ, రామ్మోహన్ నాయుడు యాక్సిస్ కానీ, రామ్మోహన్ నాయుడుకి మిగిలినటువంటి మంత్రులతో అందరితో ఉన్నటువంటి అది కానీ అన్నీ ఇతనికి కలిసి వచ్చింది. అంటే ఇట్లా ఆ అవకాశాన్ని, స్పేస్ని అందరూ కానీ తీసుకుంటే అది చాలా అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అది రాష్ట్రానికి కూడా చాలా ఉపయోగపడి వాళ్ళ కెరీర్ పరంగా కూడా వాళ్ళు బాగా సక్సెస్ కావడానికి
ఉపయోగపడే పరిస్థితి అవుతుంది. అంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీస్ అవడం కూడా కలిసి వచ్చే అంశం కానీ ఖచ్చితంగా అంతే కదా. మనం పార్లమెంట్లో డిఫరెన్స్ చూడొచ్చు, చట్టసభలో ఎక్కడ, లోక్సభలో అయినా పార్లమెంట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక సబ్జెక్ట్ని కన్వే చేసేటప్పుడు ఏదైనా అడిగేటప్పుడు మనం మీరు అన్నట్లు ఇందాక రామ్మోహన్ నాయుడు మాట్లాడుతుంటే అలా పురంధరేశ్వర గారి గతంలో మాట్లాడుతుంటే చాలా బాగుండేది మాట్లాడ వినడానికి అయినా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మాట్లాడుతుంటే ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో అది కూడా కొంచెం ప్రజలు కూడా గమనిస్తే బాగుంటుంది. బాగుంటుంది నిజంగా, ఎవరు ఉపయోగపడతారు అక్కడికి పంపిస్తే అనేది. రైట్, థ్యాంక్ యూ వంశీ గారు విశ్లేషణలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ.